నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ ప్రైమ్ టైమ్ డిస్కషన్. శ్వేతపత్రం చర్చల వల్ల ఎవరికి లాభం జరిగింది? మంత్రులు మేడిగడ్డ పర్యటన వెనకాలన్నటువంటి మతలబులేంటి? సింగరేణి ఎన్నికల్లో కార్మికులు ఎవరికి జయ కొట్టబోతున్నారు? బోల్డని ఇష్యూస్ ఉన్నాయి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. సో బోల్డని ఇష్యూస్ అనేవి కనిపిస్తున్నాయి, 20 రోజుల్లో పాలన మొదలైంది, దీంట్లోనే ఇష్యూస్ అనేవి ఎలా చూడవచ్చు? యాక్చువల్గా అప్పులకు సంబంధించి కాంగ్రెస్ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది, ఆస్తులకు సంబంధించి బీఆర్ఎస్ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. అసలు అంశాలన్నీ పక్కకు పోయాయా? అసలు ప్రజలకు దీనివల్ల ఒరిగింది ఏంటి? అసలు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా 15 రోజులు పూర్తి కాలనుకుంటే 20 రోజులు సెవెంత్ కంటే 18 రోజులు. సో ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఇవన్నీ కూడా వీటికి బీజాలు పడ్డాయి. అంటే ప్రభుత్వం మమ్మల్ని ఖాళీ ఖజానా అప్పచెప్పింది, అప్పులకు ఉప చేసింది. అంటే ఇప్పుడు వెంటనే ఇచ్చిన ఆర్ గ్యారంటీలు కానీ ఇతర హామీలు కానీ అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి ఈ ప్రభుత్వం మీద నెపాన్ని మోపాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం. అంటే మొత్తం మా చేతికి అప్పులు తప్ప ఏమీ ఇవ్వలేదు, మేము కొంత సమయం పడుతుంది ఇవ్వడానికి. ఇప్పుడు రైతు బంధు కూడా పడలేదు చాలామందికి, కొన్ని దిక్కులో 1 రూపీ పడ్డదని, కొన్ని ఇట్లా వచ్చాయి. సో ఒక్క ఎకరం ఉన్న వాళ్ళకి ఇచ్చారనేది కొంత తెలిసింది, బట్ రైతు బంధు పడలేదు. ఇతర గ్యారంటీలు కూడా ఒక బస్సు ప్రయాణం తప్ప మిగతా ఏవి కూడా అమలు కాలేదు. అయితే తను అసెంబ్లీని ఒక వేదిక చేసుకొని ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు ఆయన. అక్కడ వీళ్ళను సరిగా మాట్లాడనివ్వలేదు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత శ్వేతపత్రాలన్నీ తప్పుల తడకలు. ఇంకోటి అక్కడ శ్వేతపత్రం ఇచ్చినాక టైం లేదు వాళ్ళకి మా చదవడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ. పోనీ ఆ బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఆ పత్రాన్ని చదివినా కూడా అందరికీ తెలిసేది, అందులో ఉన్న సభ్యులకు తెలిసేది. ఆయన చదవలేదు, చదవకుండా అందరికి కాపీస్ ఇష్యూ చేసి దాన్ని ప్రజెంట్ చేసినట్టుగా చెప్పారు. సో దాన్ని పూర్తిగా చదివే టైం ఇవ్వకుండా అక్కడ వాళ్ళు ఏం మాట్లాడతారు? తర్వాత ఒక సెకండ్ డే నాడు కొద్దిగా ప్రిపేర్ అయ్యి వచ్చారు ఏ విద్యుత్ శాఖ మంత్రి కానీ. మొదటి రోజు అయితే అసలు హరీష్ రావు గారు మాట్లాడేటప్పుడు ఆ పత్రాన్ని పూర్తిగా చదవకుండా ఆయన మాట్లాడాల్సి వచ్చింది. బట్ కొన్ని గ్లేరింగ్గా కనబడ్డాయి కాబట్టి ఇవన్నీ తప్పులు ఉన్నాయి. దాదాపు 1,00,000 కోట్లు మేము చేయకుండా కూడా అప్పు చేసినని చెప్పి మా మీద నెపాన్ని పెడుతున్నారు అని చెప్పేసి, అయితే నిన్న వాళ్ళకు టైం తీసుకొని కేటీఆర్ గారు ఈ శ్వేతపత్రం తయారు చేశారు. అంటే శ్వేతపత్రం అనే పదం ఫస్ట్ టైం వచ్చింది. అంటే మేము కష్టపడి ఆస్తులను సంపాదించి పెట్టాము ఈ రాష్ట్రానికి. శ్వేత అంటే అంతే కదా. సో 5,00,000 కోట్ల అప్పే మేము చేసింది అన్నీ కలిపి, అంటే ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు కానీ నాన్ గ్యారంటీ కానీ అన్నీ కలిపి కూడా 5,00,000 కోట్ల కంటే 6,00,000 కోట్లు టచ్ కాలే. కాబట్టి ఇది తప్పుల తడక. రెండవది, మేము తీసుకున్నది 5,00,000 కోట్లే కానీ 50,00,000 కోట్ల ఆస్తులను మేము సృష్టించాం. అంటే సంక్షేమము, ఇప్పుడు సంక్షేమ పథకాల ద్వారా కూడా ఆ కుటుంబంలో కొంత ఎకనామికల్ గ్రోత్ ఉంటుంది, అవన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. బట్ కేటీఆర్ గారు చేసిన ప్రయత్నం అయితే సంతృప్తి పరుస్తున్నది. అంటే పబ్లిక్లో కూడా కొత్తగా అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఆయన కరెక్ట్గా ఫ్యాక్ట్స్ తెలియక రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడుంటారు. బట్ కేటీఆర్ గారు చాలా దేని దానికి వివరంగా ఇరిగేషన్ కానీ అగ్రికల్చర్ కానీ ఎలక్ట్రిసిటీ సెక్టర్లో కానీ ఏ రంగాలల్లో ఎంత సంపద సృష్టి జరిగిందనేది గణాంకాలతో సహా ఇచ్చారు. అవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలే. నిన్న మొన్నటి వరకు వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ప్రజల్లో దాన్ని బ్యాలెన్స్ చేయగలిగాడు కేటీఆర్. ఆ ప్రచారం ఇంకో 2-3 రోజులు నడుస్తుంది సోషల్ మీడియా ద్వారా వీటి ద్వారా. బట్ అది ఒకటి మంచి ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు. బట్ రేవంత్ రెడ్డి గారు అట్లా చెప్పడం వల్ల ఒక నష్టం కూడా ఉంది. రాష్ట్రం అప్పులకు ఉపాయింది అని అంటే ఈ ప్రభుత్వం ప్రగతి బాటలో నడవదేమో అని చెప్పి రేపు కార్పొరేట్ కంపెనీస్ కూడా వచ్చేటి రాకపోవచ్చు. కొంత ఆర్థిక ప్రతిబంధకాలను ఆయనే ఏర్పాటు చేసుకుంటుండేమో అని అనిపిస్తూ ఉన్నది. అది తెలివైన మూవ్ అయితే కాదు ఆయన అసెంబ్లీలో చేసింది. ఈ తొందర ఏమొచ్చింది, అప్పుడే బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏంది గవర్నమెంట్? ఇప్పుడు ఇమీడియట్గా ఎలక్షన్స్ ఏం లేవు కదా. అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మేము 0 నుంచి స్టార్ట్ చేసుకొని వచ్చాము, అసలు ఏమీ లేని చోట ఇంత డెవలప్ చేశాము అని చెప్పినట్టుగా రేవంత్ సర్కార్ కూడా అదే స్ట్రాటజీ ఉన్నట్టుంది కదా. అక్కడ అసలు ఇక్కడ ఇన్ని అప్పులు ఉన్నాయి, దీంట్లోంచే మేము డెవలప్ చేసాము, దీంట్లోంచే మేము నెగ్గుకొస్తున్నాము అని చూపించుకునే ప్రయత్నం ఏమో. అంటే ఎట్లాగో మొన్న ఈ మధ్యనే దశాబ్ది ఉత్సవాలు చేసినప్పుడు అన్ని రంగాలకు సంబంధించిన
పేపర్స్ రిలీజ్ చేసింది గవర్నమెంట్. అందులో మొత్తం స్టాటిస్టిక్స్ ఉన్నాయి, అది సరిపోతుంది. 2 నెలల 3 నెలల పెద్ద వచ్చింది ఏముంది, నవంబర్లో ఎలక్షన్ కూడా వచ్చింది అక్టోబర్ లాస్ట్లోనే. కాబట్టి ఆ 2 నెలల కోసం 2-3 నెలల ఏం తేడా జరగలేదు కదా. సరే ఇంకోటి ఏంటంటే అది మంచిదే, మేము వచ్చే నాటికి ఆర్థిక పరిస్థితి ఇది, మేము వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మేము స్టార్ట్ అవుతున్నాం అని చెప్పుకోవడం మంచిదే. బట్ దానికోసం ఇట్లా అవతల వాళ్ళని బ్లేమ్ చేసే విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎలక్షన్లప్పుడు ఆయన ఎక్కడ కూడా ఈ డెవలప్మెంట్ మీద కానీ సంక్షేమం మీద కానీ ఎక్కువ మాట్లాడలేదు, కుటుంబ పాలన అవే తీసుకున్నాడు. ఇప్పుడు వాటి మీద అటాక్ చేస్తున్నాడు, అది ప్రజలు కూడా డైజెస్ట్ చేసుకోరు. ఎందుకంటే డెవలప్మెంట్ కనబడుతుంది కదా. ఇప్పుడు వ్యవసాయానికి నువ్వు ఒక్క గుంట కూడా, ఇప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ మీరు కాళేశ్వరం మీద 80,000 కోట్లు పెట్టారు లేదా 100,000 కోట్లు పెట్టారు, మీరు కేవలము ఒక 40,000 ఎకరాలకు ఎంతో నీళ్ళు ఇచ్చారు అనేది ఒకటి చెప్పాడు ఆయన. రెండవది ఏమన్నాడు, పాలమూరు రంగారెడ్డి మీరు ఇప్పటివరకు ఖర్చు చేసింది దాదాపు 20-30 వేల కోట్లు, ఇప్పటివరకు 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు అన్నాడు. అంటే ఇది ఎట్లుంటుందంటే ఒక బౌల అంతస్తుల భవనాన్ని రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు, తండ్రి కొడుకును అడుగుతాడు నువ్వు 10,000 కోట్లు ఖర్చు అయ్యే దానిలో నువ్వు 8,000 కోట్లు పెట్టావు, ఒక్కడికి కూడా కిరాయి ఇవ్వలేదు నువ్వు, ఒక్కడు కూడా కిరాయికి వస్తలేడు అంటే, అంటే పిల్లర్స్ స్లాబ్ ఉంటే ఎవరన్నా కిరాయికి వస్తారా, కంప్లీట్ అయినాకనే కదా. ఇరిగేషన్లో కూడా నువ్వు 30,000 కోట్లు పెట్టావు, 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు అంటే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిన్న మొన్నటిదాకా ఎన్జీటీలో సుప్రీంకోర్టులో కేసులు వేయబడి ప్రోగ్రెస్ లేదు. రెండవది ఇప్పటికీ పూర్తి కాలేదు, అది కేవలం మంచినీళ్ళు ఇవ్వడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. నువ్వు ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదంటే ఏం మాట్లాడతాం, ఎందుకంటే ఎప్పుడైనా కూడా ప్రాజెక్ట్ అవుతుంది కానీ కాల్వలు కావాలి కదా, డిస్ట్రిబ్యూటర్స్ కావాలి, కాల్వలు కావాలి, అన్నీ అయినాకనే మొదలవుతుంది అది. ఇక్కడ కూడా అంతే, ఇప్పుడు బ్యారేజ్లు అయినాయి, పంపింగ్ స్టేషన్స్ అయినాయి, రిజర్వాయర్లు అయినాయి, కానీ ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ కెనాల్స్ ఇంకా తవ్వాల్సి ఉన్నది, అక్కడ ఉండే బాటిల్ నెక్స్ అక్కడ ఉన్నాయి. అంటే ఎప్పుడు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులను అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మొత్తం అయినాకనే ఇప్పుడు 50,000 కోట్లు దానికి ఖర్చు అవుతుంది అంటే 50,000 కోట్లు ఖర్చు అయినాకనే 1 ఎకరానికి సాగునీరు స్టార్ట్ అవుతుంది, కానీ సగం పెట్టాం నువ్వు ఏం చేస్తావు అంటే ఏం మాట్లాడతాం, అంటే అవగాహన లేకుండా అది కొంచెం మాట్లాడలేమో అని అనిపిస్తున్నది. మంచిదే వాళ్ళు ఇవాళ మేడిగడ్డ చూడడానికి 29th మంత్రి అంటే అక్కడ శ్రీధర్బాబు స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఉండడం, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి మొన్న మధ్య కూడా సమీక్షలు చేశారు, ఇట్లా తిరగడం వల్ల ఒక అవగాహన వస్తుంది. మంచిదే వాళ్ళు పోవడం అనేది, ఆడ ఏం జరిగింది అనేది ఇంకా రీజన్స్ అనేటివి బయటికి రాకపోయినా కూడా కనీసం ఏం జరుగుతుందనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఒక ఎంక్వైరీ చేయాలన్నప్పుడు కాఫర్ డ్యామ్ అయింది, ఇసుక తీసేస్తున్నారు, మరి అక్కడ భూభౌతిక శాస్త్రవేత్తలు పోయి ఎంక్వైరీ చేస్తున్నారా లేదా, ఎందుకు ఆలస్యం అవుతున్నది, ఇవి తెలుసుకోవడానికి ఆయన పోవడం, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును అవగాహన చేసుకోవడం, ఆయన ఇప్పటివరకు నాకు తెలిసి ఎప్పుడు పోయినట్లేడు, ఆ 3 బ్యారేజీలు కూడా ఆయన చూడడం, పంపింగ్ స్టేషన్స్ ఇవన్నీ చూసినట్టయితే కొంత అవగాహన వస్తుంది. కాళేశ్వరం మీద దండగా అనే ఆలోచన రాదు, కాళేశ్వరాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి. ఈ పియర్స్ ఏవైతే 2-3 దిగబడి పోయినాయో ఈ ఆ ఒక్క బ్లాక్ తీసేసి మళ్ళీ బ్లాక్ ఫిక్స్ చేసినట్టయితే మనకి ఇబ్బంది ఏముండదు అనేది ఆయనకు అర్థమవుతుంది ఫస్ట్. సో ఇప్పుడు ఈ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ద్వారా కాకుండా అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం కావచ్చు, ఆ తర్వాత సమైక్య పాలనలో కూడా ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంది, ఇప్పుడు మళ్ళీ అది తెర మీదకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా కావాలి, ఎందుకంటే దీనికి ప్రత్యామ్నాయం కాదు అది, దీనికి ప్రత్యామ్నాయం కనుక అది అయితే అప్పుడే కేసీఆర్ గారు ఇది మొదలు పెట్టకపోతుండే, అక్కడ స్టోరేజ్ తక్కువ 148 మీటర్ల ఎత్తు వరకే కట్టుకోవాలని చెప్పారు, ఇది మహారాష్ట్ర. ఇప్పుడు వాళ్ళని కాదని మనం అంతకంటే పెంచే పరిస్థితి లేదు, ఆ 148 ఎత్తులోనే బ్యారేజ్ కట్టి ఆ వార్ధా నది కలిసిన దగ్గర కట్టాలనేది కేసీఆర్ గారు అనుకున్నారు. అంటే తుమ్మిడిహట్టి దగ్గర నుంచి ఆ సైట్ని కొన్ని కిలోమీటర్లు పైకి జరపడం, ఇదేమో వేణుగంగ కలిసిన తర్వాత సైట్, ఇది అదేమో వార్ధా కలిసిన తర్వాత సైట్. సో అక్కడ కట్టినట్టయితే 2 లక్షల ఎకరాలకి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళు ఇవ్వచ్చు అనేది, మంచిర్యాల ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాకు, అది మంచి ప్రాజెక్ట్ అది. అయితే దీనికి ప్రత్యామ్నాయం మాత్రం కాదు, ఇది ఉండాల్సిందే అది ఉండాల్సిందే, అది కేసీఆర్ గారు రీసర్వే చేయిస్తున్న ప్రాజెక్టే, అది కొత్త ప్రాజెక్ట్ ఏం కాదు. కానీ గతంలో నుంచి వాళ్ళు ఏదో చెప్తున్నారో, ఇవన్నీ అనవసరంగా కట్టాడు, మాకు అక్కడి నుంచే నీళ్ళు తెచ్చుకుంటాం, తెచ్చుకోమానండి, ఎవరు వద్దన్నారు, అది సాధ్యమైతే మంచిదే కదా. వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చారు కాబట్టి ఎవరెవరైతే ఈ వాదన తీసుకొచ్చారో, కోదరరావు లాంటి వాళ్ళతో సహా వాళ్ళందరూ ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు. ఉన్నప్పుడు
ప్రాక్టికల్గా వాళ్ళకే తెలిసొస్తుంది ఇది సాధ్యం కాకుండా అందుకే కేసీఆర్ గారు ఇక్కడ నుంచి ఇక్కడ జరిపారనేది. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ మాట నిజమైతే కట్టమనండి, మేము కూడా చూస్తాం కదా. నిజంగానే తుమ్మిడాటి నుంచి నీళ్ళు వచ్చినట్టయితే 3 పంపింగ్ స్టేషన్ల దగ్గర ఈ పవర్ సేవింగ్ చేసుకోవచ్చు కదా, మనం అవసరమే లేదు కదా. అది సో దీంతో పాటుగా ఆరుతడి పంటల వైపే మొగ్గు చూపాలి అవసరం ఉంది అనేది కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే అది కేసీఆర్ గారు ఉన్నప్పుడే చేశారు, క్రాప్ కాలనీలు చేయాలి, ఓకే ఓన్లీ ప్యాడీ వద్దు, వరి ఉరి అవుతుంది మనకు అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయినా కూడా రైతులు వినలేదు, వినకపోయినా ఆయన కొన్నాడు, కొని వాళ్ళ రైతులకు నష్టం కలగకుండా చూసుకున్నాడు. బట్ ఇట్లనే ప్రతి సంవత్సరం, ఇప్పుడు ఈ సంవత్సరం కనుక 3 లక్షల టన్నుల ధాన్యం కనుక వరే పండినట్టయితే కేసీఆర్ కొనగలిగింది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనడం కష్టం. అదంతా కూడా అక్యుములేట్ అయితే ఇప్పటికే గోడౌన్స్ నిండా ఉన్నది, దాన్ని అమ్ముకోవడానికి కూడా అవకాశం లేదు, రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది కేసీఆర్ గారు చెప్పారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చెప్తుంది, ఎప్పటికైనా అది ఆరుతడి పంటల వైపే పోవాలి. వరి ఏదలుచుకుంటే ఒక పంటకు వేసుకోవాలి, 2 పంటలు వరి వేయడం అనేది శ్రేయస్కరం కాదు, ఆ భూమి కూడా మంచిది కాదు, ఉత్పత్తి కూడా ఎక్కువ వస్తుంది. ఒకవేళ ఒక క్రాప్ వరి వేసి ఇంకో క్రాప్ వేరే పంట వేసినట్టయితే మంచి సలహానే అది రైతులకు వాళ్ళు ఇచ్చేది. సో ఆల్రెడీ మేడిగడ్డకి సంబంధించి హైకోర్టుకు వెళ్లారు, సిబిఐ విచారణ అడుగుతున్నారు, 15 రోజుల్లో ఆల్రెడీ 1 వీక్ కూడా అయిపోయింది, ఇంకొక 1 వీక్ మాత్రమే మిగిలి ఉంది విచారణకు సంబంధించి. మీ ఉన్నటువంటి ఏవేవైతే దాంట్లో అంశాలు ఉన్నాయో వాటన్నింటినీ చేర్చి సమగ్రంగా రిపోర్ట్ని అందివ్వమని కోరింది హైకోర్టు. అంటే విచారణ జరపాల్సింది ఎన్జీఆర్ఐ ఇరిగేషన్ శాఖ, సిబిఐకి దీనిలో పనేం లేదు. సిబిఐ వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఆడేమన్నా అవినీతి జరిగితే మీరు వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు ఏమైనా దాన్ని బయటికి తీస్తారేమో. బట్ ఇక్కడ కావాల్సిన టెక్నికల్గా ఏం డిఫెక్ట్ జరిగింది, అది యాక్సిడెంటా లేకుంటే టెక్నికల్ ఫెయిల్యూరా లేకుంటే నిర్లక్ష్యమా, ఈ విషయాలను బయటికి తీయాలంటే సైంటిస్టులు ఎక్స్పర్ట్సే సాధ్యమవుతుంది. నేను అనుకుంటా అది ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది, 1 వీక్ 10 డేస్లో అయ్యే పని కాదు అది, అట్లా టైం బౌండ్ కూడా పెట్టొద్దు. ఎందుకంటే ఈ జియోఫిజిస్టులు అంటారు భూభౌతిక శాస్త్రవేత్తలు, వాళ్ళ కోఆర్డినేట్స్ పెట్టి వాళ్ళు భూమి అట్టడు పొరలలో ఏం జరిగింది ఒక్కొక్కటి వాళ్ళు అనలైజ్ చేయాలి. అది మాకు సర్వే చేయడానికి వాళ్ళు 6 నెలల పైన తీసుకున్నారు ఆ బ్యారేజ్ కట్టినప్పుడు. ఇప్పుడు తప్ప ఏదైతే జరిగిందో దాన్ని బయటికి తీయాలంటే కూడా దాదాపు టైం చాలా పడుతుంది, అది 1-2 వారాల్లో అయ్యే పని కాదు. అందులో సిబిఐ లాంటి సంస్థలను దించడం కూడా ఉపయోగం లేదు, దానివల్ల తప్పేందనే తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే మిగతా వాటిని కాపాడుకోవాలంటే ఎక్కడ తప్పు జరిగింది లేదా ప్రమాదం ఎట్లా జరిగింది, కాబట్టి అది చాలా అవసరం. బట్ అది ఎక్స్పర్ట్లతో రిపోర్ట్ బయటకు వస్తుంది కానీ. సో ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ప్రతివాదులుగా చేర్చినట్టున్నారు కదా, ఎన్విరాన్మెంట్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడ ఇరిగేషన్ మంత్రి, సిఎస్, వీళ్ళందరినీ కూడా అందులో యాడ్ చేసినట్టు. చేసినా కూడా ఓన్లీ ఎక్స్పర్ట్స్ ద్వారా మాత్రమే రిపోర్ట్ వస్తుంది, వాళ్ళందరూ ఏం చెప్తారు మాకు సంబంధం లేదు దీనికి అని చెప్తారు. సో ఎల్ఎన్టీ కూడా తప్పుకుంది కదా అప్పటికి. తప్పుకోలే, వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు ఇచ్చిన అండర్టేకింగ్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు న్యాచురల్ కెలామిటీ వచ్చినప్పుడు వర్తించదు అది. బట్ మొన్న మాత్రం గతంలో అక్టోబర్ 21 అయినప్పుడు మా రెస్పాన్సిబిలిటీ, మా కాల పరిమితి ఉంది, మేము చేస్తాము అన్నారు కదా, చేయాల్సిందే. మరి ఇప్పుడు ఎందుకు చేయమని వాళ్ళు తప్పుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం ఉంది, వాళ్ళు ఇది మా నిర్లక్ష్యం వల్ల జరగలేదు అని చెప్పి తప్పుకోవచ్చు వాళ్ళు, కానీ వాళ్ళు అట్లా అనలేదు. నెక్స్ట్ డే కూడా మంత్రి గారి సమీక్షలో కూడా మేము చేస్తామనే చెప్పారు వాళ్ళు, అది బయటికి అట్లా వచ్చింది కానీ వాళ్ళేమి బాధ్యత రాహిత్యంగా లేరు. అంత పెద్ద సంస్థకి చిన్న పని 200. సో కేసీఆర్ ఇచ్చినటువంటి డిజైన్నే మేము చేసి చూపించాము, దాన్నే మేము ఫాలో అయ్యాము అనేది. కేసీఆర్ డిజైన్ ఎట్లా ఇస్తాడమ్మా, కేసీఆర్ డిజైన్ ఇవ్వడానికి నాలెడ్జ్ లేదు కదా. కేసీఆర్ ఏం డిజైన్ ఇవ్వాలి, కేసీఆర్ గారు ఏమన్నారంటే తుమ్మిడాటి దగ్గర ప్రాజెక్ట్ సాధ్యం కాదు, తుమ్మిడాటి దగ్గర ప్రాజెక్ట్ సాధ్యం కానప్పుడు ఆల్టర్నేట్ సైట్స్ వెతకాలి, ఆల్టర్నేట్ సైట్స్ మన గోదావరి మీద ఎక్కడెక్కడ ఉన్నాయి. మీరు వెళ్ళి విచారణ జరపండి అని ఇంజనీర్స్కు 2 హెలికాప్టర్లు ఇచ్చి పంపించాడు, వాళ్ళు 2 డేస్ తిరిగారు, 2 డేస్ తిరిగి వాళ్ళకు సైట్స్ అన్నీ కూడా వాళ్ళు సూచించారు. అయితే వాటి మీద వ్యాప్కోస్ అని కేంద్ర ప్రభుత్వం సంస్థ వాళ్ళు ఇచ్చారు, అయితే డిజైన్ వాళ్ళు కూడా ఇవ్వరమ్మా. డిజైన్ ఇచ్చేది సెంట్రల్ వాటర్ కమిషన్ గైడ్లైన్స్తో తయారు చేసిన డిజైన్స్ మన గవర్నమెంట్ ఇస్తుంది, అది కేసీఆర్ గారు పర్సనల్గా ఇచ్చేది కాదు, లేకుంటే అది ఏ ఒక్కరిని మనం దాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గత 30-40 సంవత్సరాల నుంచి ఇసుక మీద బ్యారేజీలు కట్టినప్పుడు ఏ డిజైన్స్ అయితే అనుసరిస్తున్నారో ఇక్కడ కూడా అదే డిజైన్ అనుసరించారు. దేశంలో ఒక్క మేడిగడ్డనే కట్టలేదు కదా, చాలా దిక్కులో బ్యారేజెస్ కట్టినప్పుడు ఏ డిజైన్ ఉంటుందో అదే డిజైన్ ఇది. కాకపోతే వాటికి దీనికి వ్యత్యాసం ఏంటంటే ఇది ఎక్కువ వాటర్ స్టోరేజ్ చేసే బ్యారేజ్, ఇది
అక్కడ ఏమైనా పొరపాటు జరిగిందా? ఎక్కువ వాటర్ స్టోర్ చేయడం వల్ల భూమి పొరల్లో ఎక్కువగా నీరు చేరి తర్వాత కుంగిపోయి ఏమైనా జరిగిందా అనేది ఆలోచించాలి. కానీ డిజైన్ మాత్రం సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఇచ్చింది. డిజైన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇరిగేషన్లో, వాళ్ళు ఫాలో అయ్యే నార్మ్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ సంస్థలు ఇచ్చినాయి. కాబట్టి డిజైన్ లోపం ఉందని నేనైతే అనుకోవట్లేదు. సో మనం సింగరేణి ఎన్నికలకు సంబంధించి చూస్తే, సింగరేణిలో బీఆర్ఎస్ విపరీతమైనటువంటి పట్టు ఉండేది, కార్మిక సంఘాలన్నీ సింగరేణి బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపేది, ఇప్పుడు ఆ పరిస్థితి ఉందనుకుంటున్నారు? అంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ అక్కడ థర్డ్ పొజిషన్, ఫస్ట్ అక్కడ సిపిఐ, బీఆర్ఎస్, సిపిఐ రెండే ప్రధానంగా పట్టున్నాయి. ఒకవేళ సిపిఐ కాంగ్రెస్ కనుక కొల్లుడైతే ఎన్నికల పొత్తుల్లో పోయి అక్కడ పోటీ చేసినట్టయితే పోటీ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇంతకుముందు ఉన్నట్టు బీఆర్ఎస్కు వన్ సైడ్ ఉండదు, కొంతమంది అటు జారిపోయే వాళ్ళు ఉంటారు. అట్లా పోటీ తీవ్రంగా ఉంటుంది, బట్ బీఆర్ఎస్కు గెలిచే అవకాశాలు ఎక్కువ మైన్స్లలో ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యనే అసెంబ్లీ జరిగింది కాబట్టి. ఆ కోల్ బెల్ట్ ఏరియాలో మెజారిటీ కాంగ్రెస్కి వచ్చాయి, ఆర్ఎల్స్ బీజేపీకి వెళ్ళాయి తప్ప బీఆర్ఎస్ అక్కడ పెద్దగా పట్టు చూపించలేదు కదా. అవును, చాలా ఒక అసిఫాబాద్ తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ రాలేదు. కోల్ మైన్స్ ఉన్నాయి, కొత్తగూడెం, ఖమ్మము, ఇల్లందు, తర్వాత ఇటు భూపాలపల్లి, మంతిని, మంతిని, పెద్దపల్లి, ఇవన్నీ కూడా వన్ సైడ్ కాంగ్రెస్కి వచ్చినాయి. అయితే అక్కడ ఎమ్మెల్యే ప్రభావం కంటే కూడా ట్రేడ్ యూనియన్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ట్రేడ్ యూనియన్స్లో ఇప్పటికిప్పుడు పెద్దగా బీఆర్ఎస్కి వచ్చిన నష్టం అయితే ఏం లేదు. గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళకి అది ప్లస్ పాయింట్ అవుతుంది. సిపిఐతో ఏఐటియుసి, సిపిఐ అనుబంధ సంస్థ, వాళ్ళకు కొంచెం పట్టుంది. వాళ్ళతో పొత్తు కలిస్తే మాత్రం కొంత టఫ్ ఫైట్ ఉంటుంది, కొన్ని స్థానాలు వాళ్ళకి వెళ్తాయి. అది సో మరి కార్మిక సంఘాలు ఈసారి ఎవరు వైపు ఉంటాయి అనుకుంటారు? బీజేపీ కూడా ఎంటర్ అయింది కాబట్టి ఆ కోల్ బెల్ట్ ఏరియాలో బీజేపీ అంత ప్రభావం చూపదు. బీజేపీకి అంత ప్రభావం చూపెట్టేంత పట్టు లేదు. బట్ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్, సిపిఐ అండ్ బీఆర్ఎస్. సో అక్కడ ప్రైవేటైజేషన్ అనేది జరిగింది, గనుల కేటాయింపులు వీటన్నిటికి సంబంధించినటువంటి చర్చలు ఇవన్నీ కూడా వచ్చాయి కాబట్టి అది బీజేపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? మైనస్ అవుతుంది, ఎందుకంటే అది ఆ ప్రయత్నాలు అన్నీ చేసింది బీజేపీ కదా. సింగరేణి కోల్ మైన్ ఏరియాలో లేదు, వాళ్ళకేం లేదు, వాళ్ళు వచ్చే అవకాశం కూడా లేదు. ఇప్పుడు సరికొత్తగా రేషన్ కార్డుల అంశం కూడా కనిపిస్తుంది. రేషన్ కార్డుల అంశం అనేది ఇప్పుడు వైట్ రేషన్ కార్డులు పెరుగుతాయా తగ్గుతాయా, గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డులకి 6 గ్యారంటీ స్కీములు అవులు కావు, సరికొత్తగా తీసుకుంటేనే అమలు అవుతాయి, ఇవన్నీ వినిపిస్తున్నాయి కదా. 9.5 ఏళ్ళ నుంచి రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ముందు రేషన్ కార్డ్స్ ఇవ్వాలి, ఇవ్వకుండా వైట్ రేషన్ కార్డ్స్కే దీన్ని పరిమితం చేస్తాం 6 గ్యారంటీలు అన్నప్పుడు, ఇప్పుడు చాలామంది వెయిట్ చేస్తున్నారు 9.5 ఏళ్ళ నుంచి, వాళ్ళకి నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వము ప్రజల మనోభావాలను దెబ్బతీయొద్దు అనుకుంటే వాళ్ళందరికీ రేషన్ కార్డ్స్ ఇవ్వాలి, ఎలిజిబుల్ వాళ్ళందరికీ ఒక డ్రైవ్ స్టార్ట్ చేయాలి. ఇవాళ ప్రభుత్వాన్ని గద్దించడంలో, గత ప్రభుత్వాన్ని గద్దించడంలో ఇది కూడా ఒక ముఖ్యమైన అంశం రేషన్ కార్డులది. కాబట్టి ఆ ఇష్యూని రిజాల్వ్ చేసినాక ఈ లిమిటేషన్ పెట్టవచ్చు. వాళ్ళకు ఇవ్వకుండానే మేము మీకు ఇవ్వము, మీకు రేషన్ కార్డు లేదు అంటే రేషన్ కార్డు మేము ఎప్పుడో అప్లై చేసినాము, ఇవ్వకపోవడం మీ తప్పది, దానికి మమ్మల్ని ఎట్లా బలి చేస్తారని వాళ్ళు అడుగుతారు. కాబట్టి ఇది ఒక నెగటివ్ మూవ్. అది రేవంత్ రెడ్డి గారు ముందు రేషన్ కార్డులు ఇచ్చి తర్వాత వైట్ కార్డులు, అది కావాలంటే ఆయన ప్రక్షాళన చేయొచ్చు, సర్వే చేసి 9.4 లక్షల కార్డ్స్ ఉన్నాయని కేసీఆర్ గారు అసెంబ్లీలో పదే పదే చెప్పారు. బట్ మనకున్న జనాభాకు అంటే 1.10 కోట్ల ఇండ్లు ఉంటే 9.4 లక్షల మందికి వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి, 3/4 అక్కడే పోతుంది, 3/4 కంటే చాలా ఎక్కువ, 5x4 వంతులు దాదాపు. కాబట్టి అది డబుల్ కార్డ్స్ ఉన్నాయా లేకుంటే అర్హులు కాని వాళ్ళకు కూడా కార్డ్స్ ఇచ్చారా, ఇది ఫస్ట్ సర్వే చేయాలి. సర్వే చేసే క్రమంలోనే ఎవరికి జెన్యున్గా రావాల్సిన అవసరం ఉంది అది కూడా డిసైడ్ చేసి అవసరమైతే 1-2 నెలల టైం తీసుకొని అయినా ఈ కార్డ్స్ ఇష్యూ చేయాలి. అది ఇమ్మీడియట్ డిమాండ్ ప్రజల నుంచి. అది చేసినాక ఆ స్కీమ్స్ అన్నీ కూడా వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కే అని పెట్టవచ్చు. బట్ అది చేయకుండా చేయడం అనేది చాలామంది నష్టపోతారు. సో కొత్త ప్రభుత్వం మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ స్టార్ట్ అయింది కొత్త ప్రభుత్వం మీద ఎఫెక్ట్, రేషన్ కార్డుల ఎఫెక్ట్ అనే ఈ రైతు బంధు కూడా. అప్పుడంటే ఎలక్షన్ కమిషన్ ఆపింది, ఇప్పుడు ఎవరు ఆపిన్లు? 6వ తారీఖు తర్వాత ఇవ్వచ్చని ఎలక్షన్ కమిషనే చెప్పింది. ఇప్పుడు 20 రోజులైనా కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు, మన ఇవి ఇవ్వలేదు రైతు బంధు అని అంటే ఇది ప్రభుత్వానికి ఒక మైనస్ కదా. ఇంకా ఎక్కువ కాలం ప్రొలాంగ్ చేస్తే
రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అది. సో ఇప్పుడు వైట్ రేషన్ కార్డులకు సంబంధించి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది అందులో? అంటే వాళ్ళు సబ్సిడీ దీనికి సంబంధించిన విషయాలలో వాళ్ళ రోల్ కొంత ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అన్నిటికీ కూడా వైట్ రేషన్ కార్డే ఎలిజిబిలిటీ క్రైటీరియాగా తీసుకుంటారు. కాబట్టి ఆర్థికంగా కొంత ఉంటుంది, వాళ్ళు ప్రతి పథకంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా, 70-30, 60-40 ఇట్లా ఉంటుంది, 50-50. కాబట్టి ఈ కార్డ్స్ పెరిగినప్పుడు వాళ్ళు కూడా దాని కాంపోనెంట్ పెంచాల్సి వస్తుంది, అది ఉంటుంది. రెండవది, కార్డ్స్ ఇష్యూ చేసే విషయంలో అయితే వాళ్ళదేమి ఉండదు, అది మన పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ బాధ్యత. అది ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసే క్రమంలో వైట్ రేషన్ కార్డ్స్ పెరిగినప్పుడు వాళ్ళు మనకిచ్చే బడ్జెట్ కాంపోనెంట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి ఆల్రెడీ కలెక్టర్లు, ఎస్పీలతో వీళ్ళందరితో చర్చలు జరిగాయి. దాన్ని ఎలా అమలు చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళకే ఇచ్చారు, ఆ రోల్ అంతా వాళ్లే ప్లే చేయాలి. గ్రామ సభల్లో ఈ 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించిన చర్చ అనేది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఇది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ ప్రజల వద్ద పాలన అనేది ఒకటి ఆయన తీసుకెళ్లారు, అది అది కొంత సక్సెస్ అయింది. అంటే ప్రతి అధికారుల దగ్గరికి ప్రజలు తిరిగే బదులు ప్రజల దగ్గరికి అధికారులు పోవడం అనేది ఆ రోజు ఒక విప్లవాత్మకమైన చర్య. ఇటువంటి చేపట్టడం వల్లనే ఆయన 99లో మళ్ళీ అధికారంలోకి రాగలిగాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే బాటలో ప్రజల వద్ద పాలన తీసుకుపోవడానికి ప్రజాపాలన అన్నారు. అక్కడ ప్రజల వద్ద పాలన ఉన్నది, ఇక్కడ ప్రజాపాలన. అప్పుడు జన్మభూమి అనే స్కీమ్ కూడా ఒకటి అడిషనల్ ఉండేది. అది ప్రజాపాలన అనేది మంచిది, అది అక్కడ ప్రజల దగ్గర విజ్ఞప్తులు తీసుకోవడం వల్ల ఇక్కడ ప్రజావానికి వచ్చే విజ్ఞప్తులు తగ్గుతాయి. ఇది ఇక్కడ 2 డేస్ పెట్టారు కదా ఇదివరకు ఉన్న ప్రగతి భవన్లో, ఇవి తగ్గుతాయి. ఎందుకంటే అక్కడే ఇస్తారు అధికారులకు, ఇచ్చినప్పుడు అక్కడ రిజాల్వ్ చేయాల్సి వస్తుంది. ఎక్కువగా ఈ ల్యాండ్ ఇష్యూసు, తర్వాత రేషన్ కార్డుల ఇష్యూసు, తర్వాత పింఛను. పెన్షన్లో ఏమైందంటే టీఆర్ఎస్ ప్రభుత్వము ఒక్కరికే, ఇంట్లో ఒక్కరికే పెన్షన్ వర్తిస్తుంది, ఇంట్లో ఉద్యోగం ఉంటే పెన్షన్ ఉండదు, స్లాబ్ వేసుకొని ఉన్న వాళ్ళకి ఇట్లా వాళ్ళకి ఇది వర్తించదు, ఇట్లాంటి కండిషన్స్ ఉన్నాయి. ఇవే వస్తాయి దరఖాస్తులు, మా కొడుకు ఉద్యోగం చేస్తాడు కానీ మమ్మల్ని చూడట్లేదు, తర్వాత మాకు భూమి ఉంది దరఖాస్తు పెడితే అది చేయట్లేదు, మాకు లావణి పట్టా ఉంది అమ్ముకోవడానికి మాకు అవకాశం లేదు, లేకపోతే అన్యాక్రాంతమైంది, ఇవి వస్తాయి. మంచిదే అది, ప్రజల విజ్ఞప్తులు వినడం అనేది ఎంతో కొంత 10% 20% పరిష్కారం అవుతుంది కదా, అక్కడిదక్కడ పరిష్కారం చేయగలిగిన కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి ఆ మూవ్ అయితే మంచిదే, అది అది కంటిన్యూ చేయాలి. అది కేవలం పార్లమెంట్ ఎలక్షన్ల వరకే కాకుండా ఈ 5 ఏళ్ళు కూడా ప్రజాపాలన అనేది జరగాలి. కనీసం వారానికి ఒక్కరోజు, నెలకు ఒక్కరోజు అధికారులందరూ కూడా ప్రతి గ్రామ సభ దగ్గరికి వెళ్ళడం అనేది అవసరం. సో ఇప్పుడు 6 గ్యారంటీ స్కీమ్లో భాగంగా ఫ్రీ బస్ జర్నీ అనే దాన్ని ఫస్ట్ ప్రవేశపెట్టారు. అది హోల్ అండ్ సోల్ మొత్తం మహాలక్ష్మి కాకపోయినప్పటికీ అందులో ఉన్నటువంటి కొన్ని సబ్ కేటగిరీలుగా అది ప్రజల్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారు? అంటే కండిషన్స్ కనుక పెట్టినట్టయితే ప్రజలు దాన్ని తప్పబడతారు. అంటే ఇప్పుడు వైట్ రేషన్ కార్డు వాళ్ళే ఆ బస్సుల్లో ప్రయాణం చేయాలి అని అన్నాడు అనుకోండి, మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే ఆటో డ్రైవర్లు వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు 20% ఆక్యుపెన్సీ రేట్ పెరిగింది అని సజ్జనార్ గారు చెప్పారు. 20% పెరిగిందంటే ఆ మేరకు ఆటో వాళ్ళకు తగ్గింది, ఎఫెక్ట్ పడుతున్నది. కాబట్టి ఇది వాళ్ళ మీద ప్రతికూల ప్రభావం ఉంది కాబట్టి వాళ్లకు ఏదైనా సబ్సిడైజ్ చేయాలి, వాళ్ళు నష్టపోతున్నారు. కాబట్టి ఆటో వాళ్ళకి ఇంతకుముందే టీఆర్ఎస్ ప్రభుత్వమే ఎలక్షన్ల కంటే ముందు వాళ్ళకు ఆ ఫిట్మెంట్ ఛార్జెస్ తర్వాత ఇవన్నీ తీసేశారు, ట్యాక్సులు కూడా తీసేశారు వాళ్ళకి. ఏం చేస్తే వాళ్ళకు వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతాము అనేది వాళ్ళ యూనియన్ వాళ్ళని పిలిచి మాట్లాడుకోవాలి. ఆరోగ్య బీమా, ఇన్సూరెన్స్లు ఇవన్నీ కూడా పెడుతున్నట్టున్నారు, వాళ్ళతో భేటీ అయ్యారు కదా, అది వాళ్ళని మాట్లాడి వాళ్ళని శాంతింపజేయాలి, నంబర్ వన్. నంబర్ టూ ఏంటంటే రోజుకి 7 కోట్లు ఆర్టీసీకి మళ్ళీ నష్టం వస్తున్నది. గతంలోనే ఆర్టీసీ నష్టాల్లో ఉంది, ఆ నష్టాలకే మనము దాదాపు 1000 కోట్ల పైన ఇవ్వాల్సిన ఉండే, మరి బకాయిలతో పాటుగా ఈ అమౌంట్ కూడా 3000 కోట్లు సంవత్సరానికి అవుతుంది. ఈ అమౌంట్ కూడా వాళ్ళకి సబ్సిడైజ్ చేయాలి, ఆర్టీసీకి ఇవ్వాలి. ఇది ఒక పెద్ద ఛాలెంజ్. మళ్ళీ అందులో సబ్ క్లాజులు పెట్టి వీళ్ళు ఎక్కడానికి లేదు వాళ్ళు ఎక్కొచ్చు అని ఇట్లా పెట్టడం వల్ల ప్రజల్లో దానివల్ల మళ్ళీ చెడ్డ పేరు స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మెంటల్గా మాత్రం ఫైనాన్స్ కోసం ప్రిపేర్ కావాలి 3000 కోట్లు ఇవ్వడానికి. ఇప్పుడు ఎందుకంటే అది అమల్లోకి వచ్చింది కాబట్టి వెనక్కి పోలేరు, ఇంకా అది ఇవ్వడానికి ప్రిపేర్ కావాలి గవర్నమెంట్.
సో ఇప్పుడు 100 రోజుల్లో ఏం జరగబోతోంది తెలంగాణలో అంటే? అంటే పార్లమెంట్ ఎలక్షన్ల నాటికి కొంత కేసీఆర్ పట్ల బీఆర్ఎస్ పట్ల సింపతి వేవ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు, ఎలా వస్తుంది? ఎందుకంటే స్టార్టింగే గుడ్ బిగినింగ్ ఉండాలి. బట్ ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు కానీ, ఈ రైతు బంధును ఆపిన పరిస్థితి కానీ, ఆర్ గ్యారంటీలకు ఇప్పటికి కూడా స్పష్టత రాకపోవడం కానీ, సంతకం అయితే పెట్టారు కానీ వాటికి రూల్స్ అండ్ దానికి సంబంధించిన విధి విధానాలు ఇవన్నీ కూడా రావాల్సిన అవసరం ఉన్నది. తర్వాత నష్టపోయింది నష్టపోయింది అని చెప్పడం, అంటే ప్రజల్లో ఏమవుతుందంటే ఈ నష్టం వచ్చిందని చెప్తున్నాడు అంటే ఈయన ఇయ్యాడు, ఇదంతా కూడా ఇప్పుడు తనకు తానే ఒక బ్యాడ్ సిగ్నల్స్ని పంపించాడు అసెంబ్లీ వేదికగా. అది ఆశించినట్టుగా లేదు అక్కడ ఆయన పర్ఫార్మెన్స్. ఎంతసేపు ఏంటంటే దబాయింపు, అక్బరుద్దీన్ మీద తనది పై చేయి సాధించాలని, కేటీఆర్ హరీష్ మీద కవిత మీద తనది పై చేయి సాధించాలని, జరిగిన నష్టాలకు అన్నిటికీ టీఆర్ఎస్దే బాధ్యత అన్నట్టుగా. ఎప్పుడైనా ప్లస్ ప్రజలకు పక్షపాత ధోరణి ఉండదు. వాళ్ళు తెలుపును తెలుపు నలుపును నలుపుగా చూస్తారు. నువ్వు ముందు సరే వీళ్ళు నష్టం చేశారు అది చేశారు ఇది చేశారు అని చెప్పడం బాగానే ఉంది, వాళ్ళు చేసిన మంచి పనులను కూడా చెప్పొచ్చు కదా. నాలుగు మంచి పనులు చెప్పి నాలుగు చెడ్డ పనులు చెప్తే ప్రజలు డైజెస్ట్ చేసుకుంటారు. ఎంతసేపు వన్ సైడ్గా వాళ్ళని తప్పు పట్టడమే పనిగా పెట్టుకున్నాడు అంటే ప్రజల్లో ఏం మెసేజ్ పోయింది? ఈయన ఇవ్వదలుచుకోలేదు, ఈ ఆర్ గ్యారంటీలు ఇవన్నీ వట్టియే, ఎంతసేపు డబ్బులు లేవని చెప్పడానికి ఇగో ఈ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు అనేది ఒక బ్యాడ్ బిగినింగ్ అయింది. అసెంబ్లీ కూడా ఆ అసెంబ్లీ జరిగిన తీరు కూడా ఇంకోసారి టీవీ చూడొద్దు అనే ఒక వ్యతిరేకతను పెంచింది జనాల్లో. ఎందుకంటే మాట్లాడుతుంటే అడ్డుదలగడం, ఒక హరీష్ రావు గారు ఆయన మాట్లాడింది 1 గంట 20 నిమిషాలు, 5 కేబినెట్ మంత్రులు ముఖ్యమంత్రి ప్రతిసారి అడ్డుదలుతున్నారు. పోనీ అడ్డుదలిగి వాళ్ళు ఏమైనా పాయింట్ ఆఫ్ ఆర్డర్ తీసుకొచ్చిందా, లేకుంటే అడ్డుదలిగి ఆయన చెప్పే విషయాలను కాంట్రడిక్ట్ చేశారా? ఆ మాట్లాడిన మాటల్లో కూడా కొండ సురేఖ గారు మాట్లాడతారు హాస్పిటల్ ఏమో ఊరు బయట ఉండాలన్నట, జైలు ఏమో ఊర్లో ఉండాలన్నట. అంటే ఒక మంచి పని దాన్ని అందరు హర్షిస్తున్నారు. ఒక మొట్టమొదటిసారి భారతదేశంలో ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ధైర్యం కూడా చేయరు ఎవరు, దేశంలో ఎవరు ధైర్యం చేయలేదు. అటువంటి దాన్ని అనవసరంగా ఆమె లేపింది. లేపి ఏమంటుంది అంటే ఆడ నిజాం కాలం నాటి జైలును మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది, ఊరు బయట హాస్పిటల్ కట్టచ్చు కదా. అంటే సెల్ఫ్ గోల్ చేసుకోవడం, ఇది అందరు చేసుకున్నారమ్మ ఈ అసెంబ్లీ సెషన్లో. సెల్ఫ్ గోల్ అనే వాళ్ళు అందరు మంత్రులు చేసుకున్నారు, ముఖ్యమంత్రి కూడా సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. ఓకే, ఇప్పుడు అక్బరుద్దీన్తో పెట్టుకోవడానికి సరైన సమయమా అవసరమా? ఇప్పుడు ముస్లింలకు ఈ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పుకుంటే పర్వాలేదు. అక్బరుద్దీన్ చేసే విమర్శలకు అంత ఘాటుగా నేను ఇప్పుడే ఆయన మీద పైచేయి సాధిస్తా, ఒక రకంగా బ్లాక్మెయిల్ రాజకీయం, ఒక డామినేటింగ్ రాజకీయం అనేది అవసరం లేకుండే. ఇప్పుడు అందరు రేవంత్ రెడ్డిని 1000 కళ్ళతో చూస్తున్నారు. చాలా సౌమ్యుడు, సౌమ్యంగా పోవాలి, కానీ అట్లా జరగలేదు. అది ఆ దబాయింపు అనేది డైజెస్ట్ చేసుకుంటట్లేదు. టైం ఉంది కదా, ఇంకా 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఆ సీట్లో కూర్చుంటావు. ఎందుకు అన్నీ ఒకటిసారి అన్ని ఇష్యూస్ తీసుకొచ్చి అందరితో ఒకటిసారి ఎందుకు పెట్టుకోవాలి, అవసరమా? సో ఇదే కేసీఆర్ వైపు చూసేలా చేస్తుందా, అదే సింపతిని పెంచుతోందా, ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా ఇందులో? అంటే చాలా, అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఓటు వేయలేదు, మార్పు రావాలని కూడా ఓటు వేయలేదు. అక్కడ అవినీతి పాల్పడ్డ ఎమ్మెల్యేలను ఓడించాలని, మేము చెప్తున్నా కూడా దొంగలని చెప్తున్నా కూడా వీళ్ళకి టికెట్లు ఇచ్చిండు, ఒకటేసారి 105 మందిని ప్రకటించడం అనేది కొంత ప్రజల లోపల వ్యతిరేకతను తెచ్చింది. అది సెల్ఫ్ గోల్ కేసీఆర్ గారు చేసుకున్నది, తనంతా ఓడించుకున్నాడని అంటున్నారు కదా, అది 100% ఫ్యాక్ట్. సో రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పి సీఎంను చేయాలని చెప్పి ఎవరు, వాస్తవంగా కొన్ని సంస్థలు సర్వే చేసినప్పుడు అందరికంటే లాస్ట్లో ఉంది రేవంత్ రెడ్డి పేరు, ఎవరు సీఎం కావాలనే దానిలో. అసలు దగ్గరలో కూడా లేడు కేసీఆర్కి ఆ విషయంలో, సర్వేలలో. ఈయనకంటే ముందు కూడా బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చారు. బట్ అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని తెర మీద తీసుకొచ్చింది, ముఖ్యమంత్రి చేసింది. ప్రజలు ఆశించని వ్యక్తి వచ్చిండు, వచ్చినప్పుడు తన పర్ఫార్మెన్స్ ఎట్లుండాలి? అసలు నేనైతే 35-40 మార్కులు ఇస్తాను రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అసెంబ్లీలో కానీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో కానీ. కొంత సెక్రటేరియట్లో ఇంటర్నల్ మీటింగ్స్ పోలీసులతో కానీ అధికారులతో కానీ జరుపుతున్నారు, అక్కడ బాగుంది ఆయన పర్ఫార్మెన్స్.
కానీ ప్రజలకు ఆయన ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడో ఆయనకు స్పష్టత లేదు. దాని వెనకాల కూడా ఒక థింక్ ట్యాంక్ ఉంటే బాగుండేది, బట్ ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాను నేనైతే అనుకుంటున్నా. ఒక థింక్ ట్యాంక్తో ఆయన పనిచేసినట్టయితే ఈ ప్రోస్ అండ్ కాన్స్ అని చెప్తారు. ఇప్పుడు ఆ సీనియర్ల టీమే ఉంది కదా మంత్రివర్గంలో ఉన్న వాళ్ళంతా, తను కావాలనుకున్నటువంటి వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ శాఖల్లో టీం వర్క్ జరగట్లేదమ్మా, టీం వర్క్ జరగట్లేదు. ఇప్పుడు తను క్యాబినెట్లో ఒకటే కదా క్యాబినెట్ మీటింగ్ అయింది ఇప్పటి వరకు, ఎంతసేపు జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనం విన్నాం. ఎక్కడ టీం వర్క్ జరుగుతున్నది? ఏ మంత్రి ఆ మంత్రి తన పనులలో తను నిమగ్నమైండు, తన రివ్యూలు తను చేసుకుంటున్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రితో వాళ్ళు కలిసి కూర్చొని ఒక అసెంబ్లీలో మన పర్ఫార్మెన్స్ ఎట్లుండాలి, అది బీఎస్సీ మీటింగ్లో టైం అనుకున్నారే తప్ప వీళ్ళ లెజిస్లేచర్ పార్టీ కూడా కూర్చొని లేదా మంత్రుల వరకైనా కూర్చొని మనం పర్ఫార్మెన్స్ ఎట్లుండాలనే విషయంలో రహస్య సమావేశాలు కూడా ఏం జరగలేదు కదా. అంటే టీం వర్క్ జరగట్లేదు అని ఎంతసేపు మళ్ళీ కేసీఆర్ గారి పద్ధతిలో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పద్ధతిలోనే పోతున్నాడు. రాజశేఖర రెడ్డి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రి కానీ ఆయనకి ఇండిపెండెన్స్ ఉండేది, ప్రతి విషయంలో ఆయన సోనియా గాంధీని అడగాల్సిన అవసరం లేకుండే. బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఆ ఫ్రీడమ్ లేదు. లేనప్పుడు తన వెనకాల ఒక థింక్ ట్యాంక్ ఉండాలి, తను ముఖ్యమైన డిసిషన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ కూడా టీం వర్క్తో చేయాలి. ఇప్పుడు ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఆయన మంత్రులే అసంతృప్తితో ఉన్నారు, మంత్రుల పర్ఫార్మెన్స్ మీద ఆయన అసంతృప్తిగా ఉన్నారు. 20 డేస్ కదా, 20 డేస్లోనే బేరేజ్ వేసుకుంటున్నారు, ఇవ్వకూడదు కదా, అటువంటి మెసేజ్ ఇవ్వకూడదు కదా. ఫస్ట్ 20 డేస్లో అది అసెంబ్లీ జరిగింది 4 రోజులు 5 రోజులు అయినా కూడా అది చాలా ఇంపార్టెన్స్ కదా. ఫస్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే గవర్నర్ రిపోర్ట్, గవర్నర్ గారి ప్రసంగమే అది వెరీ బ్యాడ్ సిగ్నల్. బానిసత్వం నుంచి ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రాల వైపు పోయినామని అనుకుంటారా? నిరంకుశం కాబట్టి ఓడించామని అనుకున్నారా? మరి హైదరాబాద్లో నిరంకుశం కనబడలేదా? ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఎలైట్ పీపుల్ ఉండేది హైదరాబాద్లో, మరి వీళ్ళందరూ మూర్ఖులా? వీళ్ళక బానిస శృంఖలాలు నిజంగానే ఉంటే తెంచుకోవాలని ఎలైట్ పీపుల్కి ఉండదా? అంటే అంత పెద్ద వర్డ్స్ వాడాల్సిన అవసరం లేకుండే. నేను అందుకే అంటాను 35-40 మార్కులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే రైట్ ఫ్రమ్ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేదాకా కూడా పర్ఫార్మెన్స్ అప్ టు ద మార్క్ లేదు. అంటే పాస్ అయిపోయినట్టే కదా, పాస్ అయిండు కానీ అనుకున్న రేంజ్లో లేదు అనేది. అది ఎందుకంటే ఏం చేసినా నడుస్తుంది అనుకునే రోజులు కాదమ్మా ఇది, అందరూ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి ఆయన పర్ఫార్మెన్స్, గవర్నర్ రిపోర్టు అవసరం. గవర్నర్ నివేదికలో మై గవర్నమెంట్ అన్నప్పుడు జరిగిన మంచిని కూడా చెప్పాలి కదా కొంచెం, ఊరికే అన్ని నెగటివ్సే చెప్తే ఎట్లా? బట్ అది క్యాబినెట్ రాసిచ్చిందే కదా, చదివేది కదా, అందుకే వీళ్ళు అట్లా రాసివద్దు కదా. వీళ్ళు ఓన్లీ ప్రభుత్వం అయితే అదే కదా. బట్ ఆ మాట చెప్పారు కదా, మేమేం ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనుకోవట్లేదు, వాళ్ళని అనుకోవట్లేదు అనుకోవట్లేదు చేశారు. ఇప్పుడు దాస్య శృంఖలాలు ఇట్లాంటి వర్డ్స్ వాడడం అనేది టార్గెట్ చేయడం. నిజంగా ప్రజలంతా అట్లా భావిస్తే నువ్వు అనుకోవచ్చు, ఇక్కడ అనుకోలే కదా. సో ఇప్పుడు కేసీఆర్కి సింపతి పెరుగుతుంది టువర్డ్స్ బీఆర్ఎస్ వైపు? నో డౌట్ అమ్మా, సింపతి మామూలుగా పెరగలేదు. ప్రజలు పశ్చాత్తాపడుతున్న సందర్భాలు కూడా కనబడుతున్నాయి. వాళ్ళు మీరు పోయి కదిలేయండి, అయ్యో మేము ఆయన దిగిపోతారు అనుకోలేదు, ఇక్కడ మా దొంగల మీద మేము వ్యతిరేకంగా ఉన్నాము అంటే అక్కడ స్థానిక నాయకత్వం, ఎంతమంది దొంగలు అంటే ఎమ్మెల్యేలు కాదు కదా, ఎమ్మెల్యేల కింద ఉన్న వాళ్ళ మీద కోపంతో కూడా పోయినాయి. అంటే ఏమైందమ్మా ఈ స్కీమ్స్? వీళ్ళు వాళ్ళు నిజంగానే దొంగలు, అవినీతి పనులని నేను కూడా అన్నా. ఏం జరిగిందంటే కొన్ని విధానాల నిర్ణయాలే తప్పు జరిగాయి. ఇక్కడ మనము గృహలక్ష్మి పథకమే చూద్దాం. ఎలక్షన్స్ కంటే ఒక నెల ముందు, అంటే కోడ్ రాకముందు ఒక నెల ముందు స్టార్ట్ చేశారు. ఒకటే ఫేజ్లో కొంతమందికి ఇచ్చారు, ఇంకొంతమందికి రానేలేదు. అయితే ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన ఎవరి? ఈ కార్యకర్తల దగ్గర వాళ్ళవి. అంటే మేము మనుషులం కదా, మీ పార్టీలో ఉన్న వాళ్ళు మనుషులా, మేమన్న మీకు ఆర్గనైజ్ చేసినామా ఇన్ని రోజులు, మాకెందుకు ఇవ్వలేదు అంటే ఊర్లో ఇచ్చింది ఇద్దరికో ముగ్గురికో, ఆ ఇద్దరు ముగ్గురులో మెయిన్ లేమనే బాధ 90 మందిలో ఉంది. అంటే అక్కడ దొంగ ఎవడైండు? ఆ ఊరి నాయకుడు అయ్యండు. తర్వాత వాళ్ళు పోయి ఎమ్మెల్యేలకు చెప్పుకున్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళ పరిమితిలో వాళ్ళు చేశారు, వాళ్ళకు రాలేదు. మేము ఎమ్మెల్యేకి చెప్పుకున్నా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. అంటే ఆ మేజర్ డ్రాబ్యాక్ ఎక్కడ వచ్చింది ప్రజలకు వీళ్ళకు మధ్యలో అంటే, ఏ పథకం అయినా ఒక టర్మ్ లోపల ఇంప్లిమెంట్ కావాలి, అంటే అందరికీ వర్తించేది. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఉంది, అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చిండ్లు, అక్కడ వ్యతిరేకత లేదు. దళిత బంధు అర్హులైన వాళ్ళందరికీ రాలేదు, అప్లికేషన్స్ అన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఈయన దళిత బంధు ఆపేసిండు.
రెండోది ఏమైంది, గృహలక్ష్మి ఆపేశాడు, బీసీ బంద్ ఆపేశాడు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు. అయితే కేసీఆర్ చెప్పాడు, మీరు కనుక ఈ అభ్యర్థిని గెలిపించకపోతే ఇవన్నీ ఆగిపోతాయి, మీ దళిత బంధు కావాలంటే నన్ను గెలిపించాలి, బీసీ బంధు కావాలంటే నన్ను గెలిపించాలి, అంటే మీకు ఇవన్నీ మీ కార్యకర్తలకు ఇచ్చుకుంటాను కదా, మాకు రావట్లేదు కదా. ఈ మూడు పథకాలు కూడా లాస్ట్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది అదొక పెద్ద మైనస్ పాయింట్ బీఆర్ఎస్కి. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా గుర్తించాలి, ఏ పథకమైనా మీరు ఇవ్వదలుచుకుంటే అందరికి ఇవ్వదలుచుకుంటేనే స్టార్ట్ చేయండి, కనీసం ఐదేళ్లలో అందరికి ఇవ్వదలుచుకుంటే ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేయండి, ఫేజ్ వైజ్ ఇవ్వదలుచుకుంటే ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేయండి, ఎలక్షన్ల కోడ్ వచ్చే నాటికి లాస్ట్ పర్సన్ కూడా అది ఇంప్లిమెంట్ కావాలి. ఇది కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు థింక్ ట్యాంక్ అనేది రేవంత్ సర్కార్కి లేకపోవచ్చు, బట్ కేసీఆర్కి ఉంది కదా, ఒక పొలిటికల్గా ఉన్నటువంటి అడ్వైజర్లు ఉన్నారు, గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి అడ్వైజర్లు ఉన్నారు, ఆ తర్వాత మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా కేసీఆర్కి ఉంది కదా ఆ టైంలో. మరి ఇప్పుడు ఒక విషయాన్ని ప్రజల మధ్య ఉండేవాళ్ళు ఒక కోణంలో నుంచి ఆలోచిస్తారు, అధికారంలో ఉన్నవాళ్ళు ఒక కోణంలో ఆలోచిస్తారు, అధికారులు ఇంకో కోణంలో ఆలోచిస్తారు, నువ్వు ఎవరిని థింక్ ట్యాంక్గా పెట్టుకుంటావు? ఇప్పుడు కేసీఆర్ గారికి థింక్ ట్యాంక్ ఉద్యమకాలం అంతా అవసరమైంది, పరిపాలనకు వచ్చేసరికి థింక్ ట్యాంక్ అవసరం లేకుండా పోయింది, కేవలం అధికారుల మీదనే ఆధారపడ్డాడు. ఆయన ఆలోచించాడు, సరే 50% 60% ఆయన ఆలోచనలే, ఓ 40% ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ సలహాలు ఇవ్వడం కానీ కొంతమంది అధికారులు చేశారు, సరే ఆయన మార్కు పాలన అది. రేవంత్ రెడ్డికి ఏమైంది? రేవంత్ రెడ్డికి ఇప్పుడు థింక్ ట్యాంక్ లేదా? కావాలనుకుంటే దొరకరా? ఎంతోమంది ఆయనకు అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అధికారంలోకి రావడానికి, ఆయన ఢిల్లీ లెవెల్లో కూడా థింక్ ట్యాంక్ ఉంది. ఇప్పుడు ఆ థింక్ ట్యాంక్ చేపట్టే కదా ఆయన ఇవాళ అధికారంలోకి వచ్చింది. ఎంత ఒకటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, బీఫామ్ ఇచ్చినాక కూడా చిన్నారెడ్డిని మార్చారంటే ఒక ఎంత ఎన్నిసార్లు గెలిచిన ఎమ్మెల్యే, మంచి పేరున్న ఎమ్మెల్యే, ఆయన మంత్రిగా కూడా ఎన్నోసార్లు చేశారు, అటువంటి వ్యక్తిని ముట్టుకోవాలంటే ధైర్యం చేయాలి. చాలాసార్లు ఏమనుకుంటారంటే ఆయనను అట్లా తీయడం మంచి మెసేజ్ ఇవ్వదు, ఓడిపోతే ఓడిపోయాడు అని కంటిన్యూ చేస్తారు. అంటే గా లెవెల్కి వెళ్ళి ఆయనను మార్చగలిగినలు అంటే ఎంత థింక్ ట్యాంక్ పనిచేస్తే అవుతుంది. అలా మార్చినందుకే వనపర్తిని గెలుచుకున్నారు కదా, ఎగ్జాక్ట్ ఓడిపోయేది అందుకే. అట్లా మార్చి బీఆర్ఎస్ వైపే ఉండేది కదా. నేను అనేది ఏంటంటే అంత ధైర్యం చేసినలో అంటే ఎంత థింక్ ట్యాంక్ దాని వెనుక పనిచేయాలి. ఆ థింక్ ట్యాంక్ ఉంది ఆయనకు, కానీ ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఆయన పిలిస్తే రాని ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటారమ్మా? ఒక ముఖ్యమంత్రి పిలిస్తే ఎక్స్పర్ట్స్ రారా? ప్రజల మధ్య పనిచేసే వాళ్ళను కొంతమందిని గుర్తించాలి, ఎట్ ది సేమ్ టైం ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కొంతమందిని పెట్టుకోవాలి, ఇన్ఫర్మేషన్ కోసం అధికారులను పెట్టుకోవాలి. బట్ కేవలం అధికారులు చెప్పినట్టే వింటా అంటే మళ్ళీ ఆయన కూడా రాంగ్ స్టెప్ చేస్తారు. అందుకే కదా అధికారులకు కూడా ఆయన ఒక మాట చెప్పినట్టున్నారు, గత ప్రభుత్వంలో లాగా ఇక్కడ వ్యవహరించొద్దు, మీ పనితీరును మార్చుకోవాలి అనే మాట కూడా చెప్పారు. గత ప్రభుత్వంలో ఒక ఫ్రస్ట్రేషన్ ఉండేది అధికారులకు, మమ్మల్ని స్వేచ్ఛగా పనిచేయనియట్లేదు అనేది ఒకటి, తర్వాత అన్నీ ఆయనే చెప్తాడు, మేము చెప్పేది ఏంది, తర్వాత మేము చెప్పేది ఆయన స్వీకరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎందుకు చెప్పాలి, తర్వాత ఫైళ్ళు అన్నీ గుట్టల్లాగా పేరుకుపోతా ఉంటే ఫైల్ని ఎందుకు పంపాలి, ఇట్లాంటివన్నీ ఆయన మీద ఉండేది ఆ పరిపాలనలో. బట్ ఈయన అట్లా చేయకూడదు. ఇప్పుడు నేను హరీశ్రావు గారి పనితీరు చూశాను, ఆయన రాత్రి 12 రాని ఇంటికి, ఫస్ట్ ఆయన ఆఫీస్ రూమ్లోకి వచ్చి ఫైల్స్ అన్నీ సైన్ చేసిన తర్వాత ఇంట్లోకి పోతాడు, డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకముందు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఏ రోజు ఫైల్ ఆ రోజే క్లియర్ చేశాడు. ఈయన 9.5 ఏళ్లలో ఆయన మంత్రిగా ఉన్న 9 ఏళ్ల పీరియడ్లో కూడా ఏ రోజు ఫైల్ ఆ రోజే క్లియర్ చేశాడు. అదే సీఎం వల్ల ఇప్పుడు అది లెక్క తీయమంటే తెలుస్తుంది ఎన్ని ఫైళ్ళు పేరుకుపోయి ఉన్నాయి. నాకు తెలిసి 2014 జూన్ 2 తారీఖు వచ్చిన ఫైల్ కూడా ఇంకా పెండింగే ఉండి ఉంటుంది. ఒక స్టేజ్లో నేను కనుక్కున్నప్పుడు 10,000 ఫైళ్ళు సీఎం వల్ల పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు ఏమంటారంటే మీరు సీఎం గారికి లెటర్ ఇచ్చి ఈ ఫైల్ పంపించమంటే మేము పంపిస్తాం, లేదా సీఎం గారు ఏమైనా అర్జెంట్ ఫైల్స్ ఉంటే ఇవ్వమంటే ఇస్తాం. బట్ ఆ పరిస్థితి ఈయన దగ్గర రాకూడదు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కేసీఆర్ అంటే ఒక సింపతి బీఆర్ఎస్ వైపు చూస్తారు. కేసీఆర్ సింపతి ఎందుకు వచ్చింది? ప్రజలకు అన్ని మంచి పనులు చేశాడు కాబట్టి. అంటే ఆయనే ఎవరు పరిపూర్ణమైన పూర్తి పర్ఫెక్ట్ మ్యాన్ అనేది కాలేడు. బట్ మ్యాక్సిమంగా ప్రజలకు ఏం చేయాలని ఆలోచించాడు, చేశాడు. ఫైల్స్ అంటే రకరకాల కారణాల వల్ల వస్తుంటాయి, అన్నీ ఆయన డిస్పోజ్ చేయకపోయినా వీటికంటే ఎక్కువ ప్రియారిటీ ఆయన దేనికి ఇచ్చాడు? నా ప్రజలకు ఏం కావాలి ఆ విషయంలో మాత్రం ఎవరైనా కేసీఆర్ తర్వాతనే. అంటే ప్రజలు అడగకముందే
కోరనేదే వరాలు ఇచ్చారు. లేకుంటే ఒక్క మీటింగ్లో, క్యాబినెట్ మీటింగ్లో 42 పథకాలు స్టార్టింగ్లో ఒక రాత్రి 12 దాకా జరిగింది. అది 42 పథకాలు ఒక రోజులో శాంక్షన్ చేస్తారని ఉద్యోగులకు కూడా అలాగే పెంచారు చేశారు. అంటే అది ఆయనది ఒక డిఫరెంట్ స్వభావం. ప్రజల పట్ల ఆయనకి ఏనాడు కోపం కానీ ద్వేషం కానీ లేదు. అందరినీ కూడా ఆయన ప్రేమించిండు. వాళ్ళు అడగందే వాళ్ళ సమస్యలను అర్థం చేసుకున్నాడు. ఆయన ప్రజల్లో ఒకనిగా భావించి ఆలోచించిండు. వాళ్ళకి అన్ని సాల్వ్ చేయగలిగాడు. మళ్ళీ చెప్తున్నాను నేను, 7 దశాబ్దాల్లో జరగని ప్రగతి కేవలం 9.5 సంవత్సరాల్లో చేయగలిగాడు. అందులో ఎవ్వరు వేలు పెట్టి చూపెట్టడానికి వీల్లేదు. ఏదమ్మా జస్ట్ 6.5 వేల మెగావాట్ల నుంచి ఇవాళ 18-19 వేల మెగావాట్లకు తీసుకుపోవడం అనేది ఊరికే అవుతుందా? ఎందుకు చేయలేకపోయింది వాళ్ళు 57 ఏళ్ళల్లో? ఇట్లా ప్రతిదీ కూడా మా మిషన్ భగీరథ ఆలోచన ఎందుకు రాలేదు ఎవరికి? ఆయన సిద్దిపేటలో అమలు చేసినప్పుడు అయినా ప్రభుత్వం దాన్ని గ్రహించవచ్చు కదా. ఆ తర్వాత 20 ఏళ్ళకు మళ్ళీ ఆయనే చేసిండు కదా 15 ఏళ్ళకు. ఈ 15 ఏళ్ళ కాలంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఊరూరికి మంచినీళ్ళు ఇవ్వాలని ఎందుకు ఆలోచించలేకపోయాడు? అంటే ఆయన ఆలోచనలను కానీ ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ మమకారాన్ని కానీ తప్పట్టడానికి వీల్లేదు. అందుకే ప్రజలకు ఆయనకు ఒక నేరుగా ఒక సంబంధం ఉంటుంది. ప్రజలు ఆయన గురించి బాధపడతారు, ఆయన ప్రజల గురించి బాధపడతాడు. అందుకే ఈసారి ఒక ట్రెమెండరస్ విక్టరీ టీఆర్ఎస్కు పార్లమెంట్ ఎలక్షన్లో రాబోతుంది. ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు మీరు? అంటే నేను అట్లా నంబర్ చెప్పలేను కానీ మేజర్ సీట్స్ అన్ని కూడా అవుట్ ఆఫ్ 17లో ఎక్కువ సీట్లు టీఆర్ఎస్కి వస్తాయి, అది ఖచ్చితంగా చెప్పగలదు. ఇప్పుడు కూడా ఎక్కువ ఉన్నాయి, 9 సీట్లు ఉన్నాయి. ఆ 9 సీట్ల కంటే ఎక్కువనే వస్తాయని నేను అనుకుంటున్నాను. అందుకే దీనికోసం ఆల్రెడీ బ్రెయిన్ స్ట్రామింగ్ అనేది మొదలుపెట్టినట్టున్నారు, ఒక కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్టున్నారు. లేట్ అయినలు వాస్తవంగా ఎలక్షన్లు రిజల్ట్ వచ్చినాక 2-3 రోజులకే కార్యాచరణ స్టార్ట్ చేయాలి. సరే ఆ సమయం అంతా అసెంబ్లీలో కొంత పోయింది, బయట హాస్పిటల్లో కొంత పోయింది, బట్ ఇప్పటికైనా ఇంకా ఆలస్యం చేయకూడదు. వెంటనే కార్యాచరణ చేపట్టాలి. రివ్యూ అవసరమైన కాడ రివ్యూ చేయాలి. మార్పులు ఉంటాయి ఇక్కడ? ఒకటే చెప్పగలుగుతా, సేమ్ తప్పులను టీఆర్ఎస్ మళ్ళీ చేస్తున్నది. అదేంటంటే మళ్ళీ సేమ్ ఫేసెస్. ఇప్పటికీ నేను వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్నా, కొత్త ముఖాలను పెట్టండి. నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దాసు శ్రావణ్ ఉంటే ఎంత బాగుండేది? అంటే ఆయన కాంగ్రెస్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసి ఇచ్చాడు కదా, ఆయనకు ఎలిజిబిలిటీ ఉంది కదా. అంటే నేను అనేది మళ్ళీ హరీష్ గారు, మళ్ళీ కేటీఆర్ గారే, మళ్ళీ కేసీఆర్ గారే సీన్లో కనబడద్దు. వాళ్ళతో పాటుగా వీళ్ళని కూడా కనబడనీయాలి. రెండు, మళ్ళీ సేమ్ గ్యాంగ్ ఆయన చుట్టూ కనబడుతూ ఉన్నారు. అది పేపర్ల ఫోటోలో చూసినా వాళ్ళే, టీవీలో చూసినా వాళ్ళే. దయచేసి ఆ గ్యాంగ్ను మార్చాలి. ఆ గ్యాంగ్లో ఒక వ్యక్తి తప్ప ఎవరు గెలవలేదు కదా. అవసరమా వాళ్ళు ఇంకా నీకు? సలహాలు ఇచ్చేటోళ్ళు ఆ గ్యాంగ్లో ఉంటే ఎంత బాగుంటుంది? వాళ్ళు ఎవరు సలహా ఇచ్చేటోళ్ళు కారు అనేది ప్రజలకు తెలుసు. వీళ్ళే తప్పుదారి పట్టించిందని కూడా ప్రజలు అనుకున్నారు. వాళ్ళు ఏం చేయలేదు అట్లా, ఎందుకంటే వాళ్ళు తప్పుదారి పట్టేయాలంటే వాళ్ళు సలహాలు ఇచ్చి ఉండాలి కదా. బట్ ఏవైతే ఫేడ్ అవుట్ అయిన ముఖాలను మళ్ళీ పెట్టుకోకూడదు. రెండవది, కాన్స్టిట్యున్సీలల్లో ఇవాళ వాళ్ళు కూడా డైజెస్ట్ చేసుకుంటున్నారు ఏమని, మేము టికెట్లు ఇచ్చేటప్పుడు వీళ్ళు ఒక 30-35 మందికి ఇవ్వకుంటుంటే బాగుండేది అనేది మీరు కూడా అనుకుంటారు కదా. అనుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళని ఇన్ఛార్జీలు పెట్టకండి. పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు ఈ 30-35 మందిని తీసి పక్క పడేయండి. ఆ నియోజకవర్గంలో నెక్స్ట్ లెవెల్లో ఎవరున్నారో వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి. పెడితే మళ్ళీ కొంత ప్రజలలో ఫ్రెష్నెస్ అనేది మళ్ళీ ఈ వీళ్ళే వస్తున్నారు మా దగ్గరికి, వాళ్ళని ఓడించినా కూడా వాళ్ళు పోతలేరు అనేది వస్తుంది కదా. అంటే ప్రక్షాళన జరగాలి. తర్వాత 1 మంత్లో మాకు 70 లక్షల సభ్యత్వం ఉన్నదని చెప్తున్నారు కదా, క్రియాశీలక సభ్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళల్లో నుంచి క్రీమ్ ఆఫ్ లీడర్స్ని బయటికి తీసుకొచ్చి పార్టీ గ్రామ శాఖల దాకా ఎస్టాబ్లిష్ చేయాలి. యూత్ వింగ్ ఉండాలి, మహిళా వింగ్ ఉండాలి, తర్వాత సేవా విభాగం ఉండాలి, ఒక నిఘా విభాగం ఉండాలి. అన్నిటినీ రివైవ్ చేయాల్సిన అన్ని రివైవ్ చేయాలి. ఒక కార్పొరేట్ స్టైల్లో ఆర్గనైజేషన్ను డెవలప్ చేయడం ఎట్లనో కేటీఆర్ గారికి తెలుసు. ఇప్పుడు ఆ నాలెడ్జ్ కావాలి. వెనకటి ఫ్యూడల్ పద్ధతుల్లో, వెనకటి 115 ఏళ్ళు 25 ఏళ్ళ కాంగ్రెస్ పద్ధతిలో పార్టీ నిర్మాణం అనేది శ్రేయస్కరం కాదు. కాబట్టి టీఆర్ఎస్ను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత కేటీఆర్ గారి మీద ఉంటుంది. ఇంకోటి కూడా చెప్తున్నా, కేసీఆర్ గారి మంచి కాలం అంతా అయిపోయింది. ఇంకా ఆయన ఇన్వాల్వ్ అవ్వడం అనేది పార్టీకి నష్టమే తప్ప లాభం కాదు. ఎక్స్పీరియన్సెస్ కేటీఆర్ చెప్పొచ్చు కదా. అంటే ప్రత్యక్ష రాజకీయాలలో రాష్ట్రంలో కేసీఆర్ గారు రావడం వల్ల వీళ్ళు స్వేచ్ఛగా పనిచేయలేరు. నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేయాలి. ఇంకెందుకు?
సో ఫోకస్ అనేది జాతీయ రాజకీయాలు నేషనల్ పార్టీల మీద చేయాలి. చాలా మంది అంటున్నారు బీఆర్ఎస్ ఉంటుందా మళ్ళీ టీఆర్ఎస్ అవుతుందా అని. నేను ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళను బీఆర్ఎస్ ఉండాలి. బీఆర్ఎస్ అనేది కేసీఆర్ గారి ఒక మంచి విజన్, అది దేశ ప్రజలంతా కూడా ఇవాళ కాకపోయినా రేపైనా కేసీఆర్ చుట్టూ ర్యాలీ అవుతారు. బీఆర్ఎస్ ఉండాలి, కేసీఆర్ గారు పార్లమెంటు పోవాలి, ప్రతిరోజు అవకాశాన్ని తీసుకొని ఆయన దేశ సమస్యల మీద మాట్లాడాలి. ఆయన అవకాశం వస్తే ప్రభుత్వంలో చేరే పరిస్థితి ఉండొచ్చు, బట్ నా ఉద్దేశం ఏంటంటే ఆయన అపోజిషన్లో ఉండి గట్టిగా గొంతు వినిపించాలి. దేశ ప్రజలకు ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ పార్టీ ఉంది అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి. తక్షణమే ఆయన మకాంను మహారాష్ట్రకు మార్చి మహారాష్ట్రలో పార్లమెంట్ ఎలక్షన్స్లలో సీట్లు వచ్చేటట్టుగా చేయాలి. మంచి వాళ్ళని సెలెక్ట్ చేసి అక్కడ వాళ్ళకి ఇన్ఛార్జెస్ ఇవ్వాలి, బాధ్యతలు ఇవ్వాలి. వాళ్ళ మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళందరూ సందిగ్ధంలో పడ్డారు, వారి ఫోన్లు ఎత్తట్లేదని చెప్పి మాలాంటి వాళ్ళకు ఫోన్లు చేస్తున్నారు. అంత వైరాగ్యం అక్కర్లేదు. ఆ తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం కానే కాదు, కేసీఆర్ గారు ఆలోచన. అప్పుడు అస్సాంలో, ఆంధ్రప్రదేశ్లో, మిగతా రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేశారు, అధ్యక్షులను కూడా అనౌన్స్ చేశారు, పార్టీ ఆఫీసులకు సంబంధించి భారీ బహిరంగ సభలు ఇవన్నీ అన్నారు కదా. వెంటనే ఆ ప్రయత్నాలు కొనసాగించలేకపోయినా ఇప్పుడు మహారాష్ట్రలో తన ప్రతాపాన్ని బలాన్ని చూపెట్టడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ గారు కనుక ఒక మంచిగా అయిన తర్వాత ఒక 10 రోజులు అక్కడ ఉండి అన్ని ఆర్గనైజ్ చేసుకోగలుగుతాయి. ఒకరోజు నాగపూర్లో, ఒకరోజు సోలాపూర్లో, ఒకరోజు ఇక్కడ ఔరంగాబాద్లో, ఇట్లా కనుక ఆయన రోజుకొక ఏరియాలో నాయకుల కార్యకర్తల మీటింగ్స్ పెట్టి మళ్ళీ ఒక హైప్ తీసుకురాగలిగితే బీఆర్ఎస్ బతికి ఉంటుంది. మీరు ఒక మాట అన్నారు, ప్రభుత్వంలో ఉండే అవకాశం కూడా ఉంది అనుకున్నప్పుడు బీజేపీ చాలా హైగా దీని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది, మూడోసారి నేనే ప్రధానమంత్రిని అవుతానని మోదీ చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం తెలంగాణలో 10 పార్లమెంటు స్థానాలు గెలుస్తామనేది, మోదీ కూడా ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు, అమిత్ షా స్పెషల్ ఫోకస్ పెట్టారు అనేది ఉంది కదా ఇక్కడ. అంటే లాస్ట్ 2019లో ఇక్కడ 4 సీట్లు రావడంతో వాళ్ళ భ్రమలు పెంచుకున్నారు. అప్పుడు ఆ 4 సీట్లు రావడం కూడా టీఆర్ఎస్ చేసిన కొన్ని లోపాల వల్ల వచ్చినాయి. క్యాబినెట్లో హరీష్ను రాజేందర్ను లేకుండా తప్పించడం, తర్వాత జితేందర్ రెడ్డికి ఈయనకు వివేక్ టికెట్లు ఇవ్వకపోవడం, ఇట్లాంటి కొన్ని చర్యలకు అప్పుడు 6 నెలలనే కేసీఆర్ గారు పాల్పడడం వల్ల అవి తప్పుడు నిర్ణయాలు. ఆ నిర్ణయాలకు ప్రజలు ప్రతిఘటించారు. బట్ ఇప్పుడు అట్లా బీజేపీకి వేవ్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఒక ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో సాలిడ్గా బలం ఉన్నదని చెప్పగలిగే ఒక్క సెగ్మెంట్ కూడా లేదు వాళ్ళకు. ఇదివరకు మొన్న 8 అసెంబ్లీ గెలుచుకున్నారు కదా, 8 అసెంబ్లీ ఒక్క పార్లమెంట్ సీట్ల కాదు కదా. ఇంకోటి కాంగ్రెస్లో పార్లమెంట్ నుంచి పార్లమెంట్ మెంబర్స్గా ఉండి పోటీ చేసిన పొన్నప్రభ మిగతా వాళ్ళు గెలిచారు. ఎవరెవరు, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచాడు, రేవంత్ రెడ్డి గెలిచాడు, ముగ్గురు మంత్రులు కూడా అయ్యారు. అక్కడ ముగ్గురు ఓడిపోయారు, ముగ్గురు పార్లమెంట్ మెంబర్స్ వాళ్ళు పోటీ చేశారు, ముగ్గురు ఓడిపోయారు సంజయ్తో సహా. అంత వేవేం లేదు బీజేపీకి. మరి మోదీ ఇక్కడ నుంచే పోటీ చేస్తారనేటువంటి ఫీలర్స్ కూడా వస్తున్నాయి. మోడీ పోటీ చేస్తే ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఉన్న దాంతో గెలిపించుకోవచ్చు. నేను మోడీ గురించి కామెంట్ నెగిటివ్గా చేయదలుచుకోలేదు, బట్ అది కూడా ఛాలెంజే. వాళ్ళు వాళ్ళకు వాళ్ళు మొత్తం క్యాడర్ అంతా వచ్చి మోడీ కాన్స్టిట్యున్సీలో ఉండాల్సి వస్తుంది, మిగతా అన్ని నెగ్లెక్ట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఆయన తీసుకొస్తే అది వాళ్ళకే నష్టం. ఇప్పుడన్నా కనీసం ఓట్ షేర్ పెరుగుతుంది. ఇప్పుడు వచ్చింది ఎంత, 13-14% కదా వాళ్ళకు ఓట్ షేర్. 13-14% ఒక ఎంపీని గెలిపించుకోవడానికి సరిపోతుందా? సరిపోదు. కాబట్టి అది దుస్సాహసమే అవుతుంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఉంటుంది పార్లమెంట్ ఎలక్షన్స్లో. కాంగ్రెస్ కంటే కొన్ని సీట్లు బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వంలో ఉండే అవకాశం ఉంటుంది అంటే ఎలా ఉంటారు, బీజేపీతో కలిసి ఉంటారా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా అవుతుందా? గతంలో పార్టీ నిర్ణయం తీసుకోవాలి. కేసీఆర్ గారికి మరి ఒక మజ్లిస్ తప్ప వేరే ముస్లిమ్స్ ఎవరు ఓట్లేసినట్టుగా సమాచారం లేదు. ఇలా ముస్లిమ్స్ అయినప్పటికీ కూడా ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించుకోలేకపోయారు కదా, అది అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు కదా ఆ మాట. ఎవరు అక్బరుద్దీన్? బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఒక్క ముస్లిం క్యాండిడేట్ని కూడా గెలిపించుకోలేదు, మేమే గెలిపించుకున్నాం ముస్లింలని అనే మాట అన్నారు. అంటే వాళ్ళు పోటీ పెట్టారు కదా. ఇప్పుడు నిజామాబాద్లో ఈయన కామారెడ్డి నుంచి ఉండే అతను అక్కడ పోయిన షబ్బీర్ అలీ ఓడిపోవడానికి ఎవరు కారణం? అజరుద్దీన్ ఓడిపోయారు. మజ్లిస్ పెట్టిన ముస్లిం క్యాండిడేట్ అక్కడ కారణం. బంజారా హిల్స్లో అజారుద్దీన్, జూబ్లీహిల్స్లో అజారుద్దీన్ ఓడిపోవడానికి ఎవరు కారణం? అక్కడ ముస్లిం క్యాండిడేట్ కారణం. ఎందుకంటే కొన్ని ఓట్ల తేడాతోనే పోయాడు. అంటే వాళ్ళకు మధ్యలో ఇప్పుడు ఫస్ట్ టైం ఈ ఎలక్షన్ ద్వారా ఒక విషయం బయటకు వచ్చిందమ్మా, ముస్లింలో 2 వర్గాలు ఉన్నాయి,
కేవలం ముందు ఐడెంటిఫై చేయలేదా? అంతకుముందు కూడా ఉండేది, కానీ చాలా మినిమం స్థాయిలో ఉండేది. అయితే మజ్లిస్ మీద తీవ్రమైన వ్యతిరేకత ముస్లింలలో వస్తున్నది. మొన్న చూసాం కదా, 2 సీట్లు అతి కష్టం మీద లాస్ట్లో బయటపడ్డారు తక్కువ మెజారిటీతోని. 5 సీట్లు కొంచెం మంచి మెజారిటీ ఉన్నా కూడా లాస్ట్ మినిట్ వరకు నాంపల్లి యాకత్పుర అంటే మెల్లమెల్లగా ముస్లింల మీద ఓవైసీ పట్టు తగ్గుతున్నది. అయితే దానికి మెయిన్ కారణం ఏంటంటే ఉత్తరప్రదేశ్ బీహార్ రాజకీయాలలో నార్త్ ఇండియాలో ఈయన పోయి పోటీలు పెట్టి ఆడ కాంగ్రెస్ ఓట్ బ్యాంకును దెబ్బతీసి బీజేపీకి వెళ్ళడానికి పరోక్షంగా కారణమయ్యాడు. కాబట్టి ముస్లింస్ ఏమనుకుంటున్నారు, ఓవైసీ కూడా మోడీకి ఫ్రెండే అనుకుంటున్నారు. ఆ పరిస్థితి ఇప్పుడు తెలంగాణ పార్లమెంట్లో కనిపిస్తుందా? డెఫినెట్గా ఉంటుంది. ఇక్కడ మనకు ముస్లింస్ బీఆర్ఎస్ కేకపోవడానికి కూడా అదే కారణం కదా. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైంది, అందుకే కవితను అరెస్ట్ చేయలేదు, ఇట్లా దూకుడు తగ్గించారు అని ఇట్లాంటివన్నీ కూడా ప్రచారమైంది. అందుకే కదా ఆయన చెప్పిండు కాబట్టి సంజయ్ని దించారు, ఇట్లాంటివన్నీ వచ్చాయి. సో ఎప్పుడైతే ముస్లింస్ తనతో లేరని కేసీఆర్ అనుకుంటాడో అప్పుడు బీజేపీతో పొత్తులోకి వెళ్ళొచ్చు. బట్ ఆయన నాకు తెలిసి గవర్నమెంట్లో ఉండకపోవచ్చు. ఒకవేళ బయట నుంచి సపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినా కూడా తను ఉండకపోవడం అనేది మంచిది. తన పార్టీని కాపాడుకోవాలన్నా, దేశవ్యాప్తంగా విస్తరించాలన్నా ఇక్కడ ఆయన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ముందట రేవంత్ ముఖ్యమంత్రి కావచ్చు, కానీ సమఉజ్జి కాడు. రేవంత్ను ఎదుర్కోవడానికి కేసీఆర్ ప్రత్యక్షంగా దిగడం అనేది మాలాంటి వాళ్ళకి ఎవరికి మింగుడు పడదు. అందుకే లెజిస్లేచర్ పార్టీ లీడర్షిప్ కూడా ఆయనకి ఇవ్వద్దు, కడియం శ్రీయర్ లాంటి వానికి ఇచ్చి కార్యక్షేత్రంలో మీరు చూసుకోండి అని నేను ఒక మెసేజ్ పెట్టాను. బట్ వాళ్ళు దాన్ని పాటించలేదు, మళ్ళీ కేసీఆర్నే లీడర్గా డిక్లేర్ చేశారు. కేసీఆర్ వచ్చి ప్రతిపక్షంలో కూర్చొని రేవంత్ రెడ్డితో తలపడడం, రేవంత్ రెడ్డి దూకుడుగా మాట్లాడడం, ఇది ఆయన స్థాయిని తగ్గించుకున్నట్టు అవుతుంది. కేటీఆర్ సరిపోతాడు, హరీష్ రావు మోర్ దెన్ ఎనఫ్. కాబట్టి రాష్ట్ర రాజకీయాలలో ఆయన పరోక్ష పాత్ర ఉండాలి తప్ప ప్రత్యక్ష పాత్ర ఉండకపోతే దేశ రాజకీయాలలో ఆయన పాత్ర బలపడుతుంది. ఆయన అటువైపు ఫోకస్ పెట్టాలి. ఆయనకు సరితూగే నాయకుడు ఇవాళ భారతదేశ రాజకీయాల్లో లేరు. మోడీ ఆర్ఎస్ఎస్ తరఫున వచ్చాడు, గుజరాత్ హైప్ చేసి వచ్చాడు, కానీ స్వయంగా కేసీఆర్ లాగా ఎదిగి రాలేదు. కేసీఆర్ కనుక బీఆర్ఎస్ను ఒక ప్రత్యామ్నాయ జాతీయ పార్టీగా మలచగలిగితే ఆయన జీవితం ధన్యమవుతుంది. భారతదేశ ప్రజలకు కూడా ఒక ఆల్టర్నేటివ్, ఒక మంచి పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందనేది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఫోకస్ చేయాల్సింది దేశ రాజకీయాల మీద. బీఆర్ఎస్ని అట్లాగే ఉంచాలి, ఆయనే మహారాష్ట్ర మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఈ ఒక్కసారి. నెక్స్ట్ టైం గెలిచిన తర్వాత జాతీయ రాజకీయాలలో ఆయన ఒక కీ రోల్ ప్లే చేసి అన్ని రాష్ట్రాల ప్రజల మనసులను గెలుచుకోవాలి. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 39 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత మీరు కలిశారా కేసీఆర్? నేను ఒక్కసారి కలిశాను, ఫామ్ హౌస్లో కలిశాను. కలిసినప్పుడు ఇదే మాట చెప్పాను, ప్రజల్లో ఒక పశ్చాత్తాపం మొదలైంది, ఈసారి అనూహ్యంగా మనకు పార్లమెంట్ సీట్స్ పెరుగుతాయి. ఆయన మళ్ళీ కొట్లాడాలి మనం తప్పదు కదా అని అన్నాడు ఆయన. అది ఏదైనా పర్లేదు, మనం పోరాడుతూనే ఉండాలి అని. అంటే ఆయన ఒకటమ్మా, కేసీఆర్ అంటే ప్రేమ లేనిది ఎవరికి? ప్రేమ ఎక్కడ ఉంటుందో కొంచెం కోపం అక్కడే ఉంటుంది. మేము ఎన్ని మాట్లాడినా కూడా ఆయన ఒక తెలంగాణ తెచ్చిన వ్యక్తిగానే కాదు, అయ్యా 9.5 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేశాడు తెలంగాణను. ప్రజలు ఇంకొక కారణంతో ఇవాళ అది బొమ్మరిల్లు సినిమా మీరు చూసుంటారు, కొడుకు ఏమో తండ్రి చేశాడు, కానీ కొడుకు ఏంటంటే అది నచ్చలేదు, అంటే స్వేచ్ఛ కావాలంటాడు కొడుకు. ఇక్కడ కూడా జరిగింది అదే. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఏంటంటే ఒక మాకు ఆత్మగౌరవం లేదని కొందరు ఫీల్ అయ్యారు, కొందరు ఆయన అహంకారి అని ఫీల్ అయ్యారు, రకరకాలుగా ఫీల్ అయ్యారు. ఇక్కడ కొడుకు అన్న మాట అందరి పబ్లిక్ గురించి చెప్తున్నారు, అంతే కదా. ప్రజలకు ఏం కావాలో అన్నీ ఆయనే ఆలోచించి చేశాడు. ఎక్కడ ఉద్యమాలు వచ్చినాయి? ఎక్కడ కుండలు పట్టుకొని వస్తే మిషన్ భగీరథ ఇచ్చాడా ఆయన? లేకుంటే కళ్యాణలక్ష్మి కావాలని అడిగితే ఇచ్చాడా? ఏ పథకమైనా కూడా ఆయన మనసులో నుంచి వచ్చింది, ప్రజల అవసరాల్లో నుంచి వచ్చింది, అది ప్రజల ఉద్యమాల్లోంచి వచ్చిన పథకం కాదు. 9.5 ఏళ్లలో ఏ పార్టీ అయినా ఉద్యమాలు తీసుకొచ్చిందా? పోనీ ధర్నా చౌక్ దగ్గర చేయడానికి అవకాశం లేదు. జిల్లా కలెక్టరేట్ల ముందు ఎంతమంది ధర్నాలు చేశారు, ఎక్కడ జరిగినాయా? అంటే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఆయన దేశం గర్వించదగ్గ రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన రోల్ అక్కడ ఉండాలని కోరుకుంటున్నాం. సరే, జరిగిన లోపాలు వ్యక్తిగతమైనవి, కొన్ని మనసులో ఉన్నప్పుడు పొరపాటు చేస్తారు, ఆయన కూడా చేశాడు, దానికి ప్రజలు అర్థం చేసుకున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. ఇంకా ఎటువంటి అపవాదం ఆయన మీద వేయాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కేటీఆర్ మాట్లాడారు ఆ రిజల్ట్స్కి సంబంధించి. ఓవరాల్గా కేసీఆర్ కూడా అలా వచ్చి మాట్లాడితే బాగుండేది అని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఇప్పటికీ ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టాలి. వాస్తవంగా ఏంటంటే మొత్తం బాధ్యత ఆయన తీసుకున్నాడు కేసీఆర్ గారు. ఫలితాల మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉండే, బట్ ఆ పని ఆయన చేయలేదు. ఆయన సమీక్ష జరపాల్సి ఉండే, కానీ మొదటి నుంచి ఆయనకు సమీక్షలు అంటే ఇష్టం ఉండదు, అది జరగలేదు. కొన్ని భవిష్యత్ ప్రణాళికను ప్రకటించాల్సి ఉండే, అది కూడా చేయలేదు. ఆ టైంలోనే బహుశా యాక్సిడెంట్ అయి ఉంటుంది. ఆయన కొంచెం కోలుకున్న తర్వాతనైనా ఇమ్మీడియట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ధైర్యం చెప్పాలి. ప్రజలు మిస్అండర్స్టాండ్ చేసుకున్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయాలి. మా ఆయన దగ్గర జరిగిన లోపాలను కూడా ప్రజలకు చెప్పాలి. ఈ రకంగా నా దగ్గర ఒక పొరపాటు జరిగింది, నేను దాన్ని అంటే తక్కువగా అంచనా వేశాను, ఇంకోసారి అట్లాంటివి జరగవని కూడా ఆయన ఒక ఇప్పటికీ తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ గారి పట్ల ఉన్న ఆదరణ ఇంకో నాయకుడి మీద లేదు. రేవంత్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకోవాలి. ఆయనకు ఒక మంచి అవకాశం వచ్చింది, బట్ మంచిగా ఆయన ప్రూవ్ చేసుకోవాలి. చాలా కష్టపడాలి, ఎందుకంటే కేసీఆర్ను చూసిన వాళ్ళు రేవంత్ రెడ్డిని చూసినప్పుడు అభివృద్ధి కోణం కానీ సంక్షేమంలో కానీ ఎంతైనా ఆయన తక్కువనే ఉంటాడు. సరే, నియంతృత్వం స్వేచ్ఛ విషయంలో ఆయన కొద్దిగా పైకి ఉండొచ్చు, బద్దలు కొట్టడం, కంచెలు ప్రజల నుంచి ఏర్పాటు చేయడం, ఈ మొత్తం 20 రోజుల్లో ప్రజల్లో బాగా ప్రచారమైన పాజిటివ్ అంశం ఈ ప్రజావాణి. కొన్ని వేల మంది వస్తున్నారు, ఇస్తున్నారు. ఎంతమంది మరి విజ్ఞప్తులు నెరవేరుస్తారో తెలియదు, బట్ అదొక్కటి మాత్రం చాలా పాజిటివ్ మెసేజ్ పోయింది. అది పోవడానికి కారణం ఏంటంటే కేసీఆర్ ఎవరిని రానియలేదు కాబట్టి మీడియా కూడా కొంత హైప్ చేసి చూపెడుతున్నది. అది చాలా పాజిటివ్గా పోయింది. అనేది అసెంబ్లీ సమావేశాలు కొంత మైనస్గా పోయినాయి. కాకపోతే రేవంత్ వెనకాలండే కొంతమంది ఆయనను మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్లకు అరే చాలా దూకుడుగా మాట్లాడాడు, చాలా బాగా చేశాడు అనేది ఒక పాజిటివ్ మెసేజ్ పోవచ్చు. కానీ ఓవరాల్గా ప్రజాక్షేత్రంలో చూసినప్పుడు అదంత పాజిటివ్ ఏం కాదు. అనేది ఆయన వ్యవహార శైలి మారాలి. ఆయనకు ఒక థింక్ ట్యాంక్ ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకా చాలా విషయాల మీద ఆయనకు అవగాహన పెరగాలి, స్పష్టత రావాలి. సో ఇప్పుడు కేసీఆర్ కూడా ఇంతకాలం మాట్లాడకపోవడానికి ఎంపీ స్థానాలు మేము ఇన్ని గెలుచుకుంటామనేటువంటి ఒక సమీక్ష లేకపోతే కార్యాచరణ ఇదే ఆన్సర్గా వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారా? అంటే కేసీఆర్ గారి మౌనమే ప్రతిపక్షాలకు ఒక ప్రమాదకరమైన సంకేతం. ఓకే, ఎంతకాలం మౌనంగా ఉంటా డేంజర్ బెల్ అలాగే ఉంటుంది. చాలాసార్లు ఆయన మౌనాన్నే ఒక వ్యూహంగా భావించారు, కానీ మౌనం కంటే ఇప్పుడు ఈ టైంలో ఆయన బయటకు వచ్చి మాట్లాడాలి. ప్రజలు కూడా తను చేసిన తప్పును గ్రహిస్తున్నారు అక్కడక్కడ, కాబట్టి ఆయన వచ్చి మాట్లాడితే దానికి పాజిటివ్ రిజల్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎస్, ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించి 6 గ్యారంటీ స్కీములు 100 రోజులు 6 100 అయినా అనే దాంట్లో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? 100 రోజుల టార్గెట్లు వీళ్ళు సాధించి చూపిస్తారా, లేకపోతే వాళ్ళ టార్గెట్ని వాళ్ళ డెడ్లైన్ని ఇంకా పెంచుకుంటారా? అప్పటికి కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది, ఎలక్షన్స్కి వస్తుంది కాబట్టి. అంటే మనకు మనమే సంఖ్యలు వేసుకోవడం అనేది సరైనది కాదు. ఆ 100 రోజులు అనే డెడ్లైన్ పెట్టాల్సింది లేకుండే, ఎందుకంటే 100 రోజుల్లో అన్ని అమలు చేయడం సాధ్యం కాదు. సరే, అమలు చేసినట్టుగా కొంత సంకేతాలు ఇవ్వచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్స్ 200 యూనిట్స్ లోపల కట్టొద్దని చెప్పవచ్చు, బట్ లాంగ్ రన్లో అది డెట్రిమెంట్, బాగా నష్టం చేకూర్చేది. అది ఇక్కడ 3000 కోట్లు అయితే అక్కడ నెలకు 3000 కోట్లు అవుతుంది. ఆర్టీసీదేమో 1 ఇయర్కు 3000 కోట్లు, ఇక్కడ నెలకు 3000 కోట్లు ఆర్టీసీ ఎలక్ట్రిసిటీకి ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ 200 యూనిట్స్ ఫ్రీ ఇచ్చినట్టయితే. అయితే బిగిన్ అవుతాయి కానీ 100 రోజుల్లో మళ్ళీ ఏ స్టేజ్లో వాటి మీద ఎన్ని ఆంక్షలు వస్తాయి అనేది మనం చెప్పలేము. కాబట్టి ఇప్పుడు 200 యూనిట్ల వరకు గుడిసెల వాళ్ళకే ఇస్తాము, స్లాబ్ ఉన్న వాళ్ళకి ఇవ్వము అన్నారు అనుకోండి, అపార్ట్మెంట్లలో ఇవ్వము, కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్న అందులో 200 యూనిట్ల లోపుంటే మేము ఇవ్వము, అది వాళ్ళు కట్టాల్సిందే. ఇట్లాంటి ఆంక్షలు అన్నీ వస్తాయి, వచ్చినప్పుడు అది ఓన్లీ లిమిటెడ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఇప్పుడు 50 యూనిట్లు కాల్చేవాడు కూడా 199 యూనిట్లు కాలుస్తాడు వాడు, అక్కడ విచ్చలవిడితనం వస్తుంది. నల్లకు బిల్లు పెడితేనే బంద్ చేస్తారు, లేకుంటే ఎప్పటికీ ఆన్ అయితేనే ఉంటుంది, వాటర్ పోతూనే ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి బిగిన్ అవుతాయి కానీ ఫుల్ఫిల్ అవుతాయని నేను అనుకోవట్లేదు. నెక్స్ట్ బడ్జెట్ ఇయర్లో వాళ్ళ అభివృద్ధి మీద కనుక డబ్బులు పెట్టకపోతే ఇవన్నీ అమలు చేయొచ్చు. అభివృద్ధి మీద డబ్బులు పెడితే మళ్ళీ ఇవి కూడా అమలు కావు, జీతాలు కూడా ఫస్ట్కి ఇవ్వడం సాధ్యం కాదు. ఇప్పుడు ఖర్గేకి ఒక లెటర్ కూడా రాశారు సోనియా గాంధీని తెలంగాణ నుంచి కంటెస్ట్ చేయమని, జస్ట్ లైక్ ఇందిరాగాంధీ ఎలా అయితే కంటెస్ట్ చేస్తారో ఇక్కడ మీరు కూడా కంటెస్ట్ చేయండి, ఆ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది, కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అనేది. నామినేషన్ వేస్తే గెలుస్తుందమ్మా తెలంగాణ, సోనియా గాంధీ నామినేషన్ వేస్తే గెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో
ఆమె కాబట్టి తెలంగాణ వచ్చింది, ఆమె కనుక లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు అనేది అందరికీ తెలుసు. సాక్షాత్తు కేసీఆర్ గారి రికార్డు కూడా ఉంది అసెంబ్లీలో మాట్లాడినవి. కాబట్టి సోనియా గాంధీ పట్ల మొన్న కాంగ్రెస్ గెలుపులో కూడా ఆమె పట్ల ఉన్న విధేయత కూడా కొంత పనిచేసింది. కాబట్టి ఆమెకు ఇక్కడ ఇక్కడ ఈజీగా ఆమె గెలవగలిగే పరిస్థితి ఉంటుంది. యాక్సెప్ట్ చేస్తారా, ఒప్పుకుంటారు? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే సోనియా గాంధీకి ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. ఓకే, ఆమె మీద ఎవరు నిలబడ్డా కూడా సోనియా గాంధీ గెలుస్తుంది. ఓకే, అయితే తెలంగాణలో పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ వస్తుందా సోనియా గాంధీ దగ్గర నుంచి? చెప్పలేము, ఎందుకంటే ఆమె ఒక డిఫరెంట్ వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆమె ఎక్కడైతే తను ఓడిపోయే పరిస్థితి ఉన్నదని అనుకుంటుందో అక్కడే నిలబడి గెలవాలనే ఒక ఛాలెంజ్ను స్వీకరించే మనిషి ఆమె. కాబట్టి ఉత్తరప్రదేశ్లోనే ఆమె ప్రిఫర్ చేయొచ్చు మమ్మల్ని. అదే రాయ్బరేలీ చేయొచ్చు, రెండిట్లో పోటీ చేయొచ్చు. ఇక్కడ పెద్దగా ప్రచారానికి ఒకసారి రెండు సార్లు వస్తే సరిపోతుంది ఆమె. కాబట్టి నామినేషన్ వేసే రోజు ఒకరోజు పోలింగ్ కంటే రెండు రోజుల ముందు ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి మెసేజ్ ఇస్తే చాలు, అక్కడ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసుకుంటే రెండు దిక్కులు గెలిచే అవకాశం ఉంటుంది. సో రాహుల్ గాంధీని కూడా కంటెస్ట్ చేయాలి అనేటువంటి ఫీలర్లు కూడా వస్తున్నాయి. అసదుద్దీన్ ఒవైసీ ఒక సవాల్ కూడా విసిరారు, నా మీద పోటీ చేయి హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి అనే మాట. హైదరాబాద్ పార్లమెంట్లో ఓవైసీ తప్ప ఎవరు గెలవరు. ఓకే, ఎవరు గెలవరు. కాబట్టి రాహుల్ గాంధీ రాకపోవచ్చు, ఆయనకు వయనాడ్ సీట్ బాగానే ఉన్నది, ఆయన కూడా అమేతిలో మళ్ళీ పోటీ చేయొచ్చు, అక్కడ ప్రయత్నం చేయొచ్చు. కొంత ఉత్తరప్రదేశ్లో మెరుగైతున్నది వాళ్ళ పరిస్థితి, భారత్ జోడో యాత్ర తర్వాత కొంత నార్త్ ఇండియాలో కూడా ఆయన పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ వచ్చింది, అది చెప్పలేము మరి. కానీ ఎవరో ఒకరు ఇక్కడ నిలబడితే సోనియా గాంధీకి ప్లస్ పాయింట్ అవుతుంది, రాహుల్ గాంధీకి మళ్ళీ ఆయన ప్రయత్నం చేయాలి గెలవడం కోసం. సోనియా గాంధీకి అయితే ఆమె పట్ల ఉన్న విధేయత ఖచ్చితంగా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించి కూడా అది ఫ్యూచర్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్గా ఉంటుందా? బహుశా పార్లమెంట్ ఎలక్షన్ ముందు పంచాయతీ ఎన్నికలు పెట్టకపోవచ్చు, పెడితే ప్రతి ఊర్లో డివిజన్ వస్తుంది. పంచాయతీ ఎన్నికలలో 90% ఇప్పుడు పంచాయతీలలో బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు, అందులో కొంతమంది అటు జారుకుంటున్నారు, అవిశ్వాస తీర్మానాలు వస్తున్నాయి. బట్ పార్లమెంట్ ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ మంచి రోల్ ప్లే చేయగలిగితే, నేను అన్నట్టుగా మంచి సీట్లు వచ్చినట్టయితే వాళ్ళ బలం అనేది చెక్కుచెదరకుండా ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకొని బీఆర్ఎస్ ఉన్న సీట్లు కూడా పోగొట్టుకునే పరిస్థితి వస్తే లోకల్ బాడీస్లో ఎవరు మిగిలరు, అధికార పార్టీ వైపు ఎక్కువ మంది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ కార్యాచరణ గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశలో ఉండాలి. ముందుగా అవిశ్వాసాలు పెట్టకుండా ఆపుకోగలగాలి. ప్రతి దగ్గర లోకల్ బాడీస్లో ఉన్న నాయకులతోని డే టు డే సంబంధాలు పైనాయకులు కొనసాగించాలి. మళ్ళీ ఇంతకాలం మిస్ అయిందో, ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల మీద వాళ్ళ గౌరవం ఉండదు, ఓడిపోయారు కాబట్టి. ఇప్పుడు మొత్తం రూరల్ తెలంగాణలో 15 సీట్ల గెలిచారు కదా, 15 సీట్లలో 5 కరీంనగర్లోనే వచ్చినాయి, ఒక 10 సీట్లు మిగతా అన్ని జిల్లాల్లో కలిపి వచ్చినాయి. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ కాంటాక్ట్స్ లోకల్ జెడ్పీటీసీలతోని, ఎంపీటీసీలతోని, ఎంపీపీలతోని, జిల్లా పరిషత్ చైర్మన్లతోని, మున్సిపల్ చైర్మన్లతోని, వార్డ్స్లో ఉన్న కౌన్సిలర్స్తోని, డివిజన్లో కార్పొరేషన్లో కార్పొరేటర్లతోని నేరుగా ప్రత్యక్ష సంబంధాలు, కాన్ఫరెన్స్ కాల్స్, ఎలక్షన్ టైంలో ఎట్లా పెట్టాడో కేటీఆర్ హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, లేకుంటే అక్కడ ఉన్న వార్ రూమ్లో ఉన్న వాళ్ళు కానీ నిత్య సంబంధాలు కొనసాగిస్తే తప్ప కాపాడుకోవడం కష్టం. అయితే ఈ వైపుగా వాళ్ళు ఆలోచిస్తున్నట్టయితే నాకు ఇప్పటివరకు ఎటువంటి సంకేతాలు అయితే లేవు. సో ఉత్తర తెలంగాణలో గట్టి పట్టుంది వరంగల్, మొత్తం 12లో కేవలం 2 మాత్రమే గెలుచుకుంది. 6 జిల్లాలు వరంగల్లో, ఉమ్మడి జిల్లాను 6 జిల్లాలుగా చేశారు. ఆ 2 సీట్లు గెలిచినా కూడా ఒక్క జిల్లాలు మార్చినందుకు, జనగాంలో అది కూడా మార్చినందుకు, మిగతా 5 జిల్లాల్లో 0 కదా. అవును కదా, తెలంగాణలో బాగా పట్టున్న ప్రాంతాలలోనే అందరు ఎమ్మెల్యేలు ఓడిపోయారు. సో అలాంటి టైంలో ఇప్పుడు ఎంపీలని కూడా మార్చాల్సిన అవసరం ఉంది అనేది ఏదైనా ఉందా, లేకుంటే వాళ్ళకి సంబంధించి కంప్లీట్ వచ్చినటువంటి ఇంటర్నల్ రిపోర్ట్స్ అనేవి ఎట్లున్నాయి? మారిస్తే మంచిదే, ఎందుకంటే 2 టర్ములు ఉన్నారు కదా, 2 టర్ములు అయిన తర్వాత 3వ టర్మే వాళ్ళని ఎందుకు కొనసాగించాలి? మారితే కొంచెం టీఆర్ఎస్ కూడా కొంత పునరాలోచనలో పడ్డది రియలైజ్ అయింది అనేది ఒక సంకేతం వస్తుంది. మళ్ళీ వాళ్ళనే పెట్టామనుకో, అంటే కొంత ఖచ్చితంగా గెలుస్తామనుకున్నా కొనసాగించవచ్చు. ఇవన్నీ కూడా మార్చాల్సిన అవసరం అయితే ఉన్నది, మళ్ళీ సేమ్ రిజల్ట్ వస్తుంది ఒకవేళ మార్చకపోతే. కేసీఆర్ ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు? మహారాష్ట్ర, మెదక్ అనుకుంటున్నాను. మహారాష్ట్ర అలా ఏం లేదు, మహారాష్ట్రలో పార్టీని బలోపేతం చేయడానికి ఆయన పోవాలి, బట్ ఆయన మెదక్ నుంచి పోటీ చేయాలి. మెదక్ నుంచి చేస్తే ఈజీ గెలిచే అవకాశం కూడా ఉంటుంది,
మిగతా ప్రాంతాల్లో కూడా గెలిచే అవకాశం ఉంటుంది ఆయనకు. బట్ మెదక్ అయితే కొంత ఆయన ఇతర రాష్ట్రాల్లో కూడా పనిచేయడానికి కొంత అవకాశం ఉంటుంది. మెదక్ నుంచే సోనియా గాంధీని కూడా బరిలోకి దిగాలని కోరుతున్నట్టున్నారు కాంగ్రెస్ నేతలు. అప్పుడు టఫ్ అవుతుంది ఫైట్. ఒకవేళ సోనియా గాంధీ, ఇందిరాగాంధీ అక్కడి నుంచి పోటీ చేశారు, ఒకవేళ ఆమె మెదక్ వస్తే నారాయణ ఖేడ్ పోవాల్సి వస్తుంది జైరాబాద్, జైరాబాద్ పార్లమెంటు. అప్పుడు ఇచ్చింది తెచ్చింది వాళ్ళిద్దరి మధ్యలోనే పోటీ ఉంటుంది. అంటే ఇద్దరు ముఖాముఖిగా పోటీ చేయడం అనేది శ్రేయస్కరం కాదు. అది అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు అక్కడ నుంచి తప్పుకొని ఇంకో దగ్గర పోటీ చేయడం బెటర్, అవకాశం ఉంటే. కరీంనగర్ నుంచి పోవచ్చు ఆయన, కరీంనగర్లో మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది కేటీఆర్. ఆయన బెస్ట్ సీట్ ఏంటంటే మెదక్ తర్వాత కరీంనగర్. గతంలో మహబూబ్ నగర్ నుంచి కూడా పోటీ చేశారు, అప్పుడు టీడీపీ సపోర్ట్ ఉండే, టీడీపీ సపోర్ట్ లేకపోతే గెలిచే సీట్ కాదు అది. చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశాడు, అందువల్లనే అక్కడ గెలవడం సాధ్యమే. అలయన్స్ ఉండే కదా ఇద్దరి మధ్య. అలయన్స్లో చంద్రబాబు నాయుడు ఏం ఫీల్ అయ్యాడంటే లాస్ట్ మినిట్లో కేసీఆర్ ఓడిపోయేటట్టున్నాడు, కేసీఆర్ ఓడిపోతే ఆ దెబ్బ నా మీద పడుతుంది, నన్ను ప్రజలు అనుమానిస్తారు నిలబెట్టి ఓడించండి అని. కాబట్టి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, అందరూ కష్టపడండి గెలిపించండి అని వాళ్ళ కార్యకర్తలకు అందరికీ ఆయన మెసేజ్ పంపాడు. అది టీఆర్ఎస్ బలం కాదమ్మా, ఇప్పుడు చెప్తున్నా, నేను ఎప్పుడు చెప్తాను. ఆ రోజు గెలిచిండంటే అది టీడీపీ బలం అండ్ కేసీఆర్ గారికి ఉన్న తెలంగాణ బలం, ఆ పార్టీ బలం అయితే కాదు. సో ఇప్పుడు కూడా అలాంటిది ఏదన్నా కనిపిస్తుంది అంటారా తెలంగాణలో? గతంలో అంటే మొన్నటి ఎలక్షన్స్లో టీడీపీ అసలు బరిలోనే లేదు, కాకపోతే వాళ్ళ ఓట్లు ఎటువైపు వెళ్ళాయి అనుకుంటే అంటే ఎక్కువ కాంగ్రెస్ అని వినిపించింది. ఎక్కువ కాంగ్రెస్ పోయినాయి, వాళ్ళ క్యాండిడేట్స్ ఉన్న దగ్గర, సామాజిక వర్గానికి సంబంధించిన క్యాండిడేట్లు ఉన్న దగ్గర మాత్రం వాళ్ళకు వాళ్ళు వేసుకున్నారు. బట్ నేను కూడా ఆ కమ్యూనిటీని బ్లేమ్ చేయదలుచుకోలేదు. హైదరాబాద్ అభివృద్ధి అనేది వాళ్ళని అట్రాక్ట్ చేసింది. చాలా వరకు చంద్రబాబు నాయుడు ఏం డైరెక్షన్ ఇచ్చాడో మనకు తెలియదు, కానీ అట్లా వన్ సైడ్ పడలేదమ్మా. టీఆర్ఎస్ కూడా చాలా సీట్లు హైదరాబాద్లో ఒక్కొక్కటి పెళ్ళి గెలిచామంటే వాళ్ళ ఓట్లు లేకుండా రాలే. అట్లాగే మల్కాజ్గిరి ఇవన్నీ కూడా గెలిచాం కదా, మేడ్చల్ మల్కాజ్గిరి ఎక్కువ ఓట్ శాతం, అందులో మెజారిటీ వచ్చింది కుత్బుల్లాపూర్ నుంచి వచ్చింది. కుత్బుల్లాపూర్ 85 అంటే ఆయన ప్రజల్లో ఉన్నాడు, వివేక్ నిత్యం ప్రజల్లో ఉండే మనిషి, రోజు పొద్దున్న లేవగానే ఆయన విజ్ఞప్తులు ప్రజలు. ఆ హరీష్ రావు గారిని 100% కాపీ చేసి అంతే మంచి పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే వివేక్. కాబట్టి హరీష్ రావు గారిని ఓవర్టేక్ చేశాడు, ఇంకో 2-3 వేలు ఎక్కువ వచ్చాయి. అది వ్యక్తిగతంగా ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. హైదరాబాద్లో జనరల్గానే ఒక వేవ్ ఉంది కదా, పాజిటివ్ ఓట్ ఉంది, ఈ డెవలప్మెంట్ సంబంధించి పాజిటివ్ ఓట్ ఆయనకు ఉపయోగపడ్డది. సో ఇప్పుడు జనరల్గా బయట వినిపిస్తున్నటువంటి ఒక మాట నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. సీనియర్లు కొంతమంది కేటీఆర్తో మాట్లాడుతున్నారు, సంప్రదిస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు అనే మాట కూడా వినిపిస్తోంది. కేటీఆర్తో ఏం మాట్లాడతారు వాళ్ళు అంటే ఇక్కడ డీత్రోన్ చేయడానిక రేవంత్ రెడ్డిని? లేదమ్మా, ఆ అవకాశము ఇప్పుడే తీసుకోరు వాళ్ళు. ఒకవేళ వాళ్ళని రేవంత్ రెడ్డిని దించాలనుకుంటే 1 ఇయర్ తర్వాతనో 2 ఇయర్స్ తర్వాతనో మొదలు పెడతారు. కానీ ఇంత తొందరగా టీఆర్ఎస్ని కలుపుకొని వాళ్ళు అధికారంలోకి రావాలని ఎవరైనా భావించినట్టయితే అది వాళ్ళ తప్పుడు ఆలోచన అయితే తప్ప కరెక్ట్ కాదు అది. ఒకవేళ అట్లాంటి ప్రయత్నానికి టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే కనుక ఇంకా టీఆర్ఎస్ ప్రజల్లో పాల్సన అయిపోతుంది. టీఆర్ఎస్ బట్ కేసీఆర్ మాత్రం చాలా క్లియర్గానే ఉన్నట్టున్నారు, లెట్ దెమ్ గివ్ సమ్ టైమ్ అన్నారు. ఈవెన్ కేటీఆర్ క్లియర్గానే ఉన్నాడు, అది ఎట్లా వస్తుందో ప్రచారం, కానీ టీఆర్ఎస్కి ఇప్పుడు ఆలోచన ఏం లేదు. అయితే ఒక మంచి ఛాలెంజ్ అనుకో, అంటే బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్ అంటారు, ఇది కేటీఆర్కు అనుకూలంగా వచ్చిన ఓటమి. ఈ ఓటమి నుంచి ఆయన ఎమర్జ్ కావడానికి ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు. అది ఆయన ప్రూవ్ చేసుకుంటే ఇంకా 20-30 ఏళ్ళు రాజకీయాలలో తిరుగులేని వ్యక్తిగా ఉంటాడు. ఒకవేళ ఆయన డీత్రోన్ చేసి వాళ్ళ సపోర్ట్తో ఈయన రావడం కానీ, ఈయన సపోర్ట్తో వాళ్ళని దించడం కానీ చేస్తే ఈయన కూడా అందరు రాజకీయ నాయకుల్లాగా జనంలో పల్సన్ అయిపోతాడు. కాబట్టి 5 ఏళ్ళు అటువంటి మూవ్స్ ఏవి కేటీఆర్ చేయకూడదు, దించే ఆలోచన చేయకూడదు, దించడానికి సహకరించకూడదు. 5 ఏళ్ళు పరిపాలన చేయనియాలి రేవంత్ని. ఒకవేళ కాంగ్రెస్లో వాళ్ళు ఏమన్నా పోటీలు పాటు చేసుకున్నట్టయితే వాళ్ళకు వదిలేయాలి తప్ప, ఇటు పక్క నుంచి మాత్రం ఒక ప్రతిపక్ష బాధ్యత నిర్వహించాలి. ఆయన ఎమర్జ్ కావడానికి ఒక మంచి అవకాశం. ఇప్పుడు రాహుల్ గాంధీకి అట్లాంటి అవకాశమే వచ్చింది, జగన్ కూడా అటువంటి అవకాశమే వచ్చింది. జగన్ వైఎస్ఆర్ సింపతి వేవ్ ఉన్నా కూడా ఆయన ఈ ఊరూరికి తిరిగాడు, ప్రజలందరినీ కలిశాడు. జైలు అనేది ఆయనకు ఒక గుణపాఠం నేర్పింది, అంటే ఒంటరిగా ఉంటే ఆలోచించుకోవడానికి, తమ తప్పులు తెలుసుకోవడానికి, ఎక్కువ మంచి స్ట్రాటజీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒంటరిగా ఉండడానికే కేసీఆర్ గారు ఎప్పుడు ఫామ్ హౌస్ పోయేవాడు, ఎందుకంటే వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎత్తుగడలు ఒంటరిగా ఉన్నప్పుడు బాగా ఆలోచించగలుగుతారు.
బట్ పాలనలో ఉన్నప్పుడు 24 గంటలు ఒత్తిడిలో ఉంటారు వాళ్ళు. ఈ 5 ఏళ్ళు ఏదైతే కేటీఆర్ గారికి దొరికిన సమయం ఉందో ఆ సమయాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవాలి, పార్టీ ప్రక్షాళన చేయాలి, ఆటగాళ్ళను మార్చాలి. ఆట నియమాలు సేమ్ ఉంటాయి, ఆటగాళ్ళను మార్చాలి. తన చుట్టూ పాత గ్యాంగ్ ఏది కూడా ఆ వాసన కూడా పొడసూపకూడదు. ఎక్కడ టీవీలో చూసినా, ఎక్కడ పేపర్లో చూసినా కొత్త ముఖాలు కనబడాలి. న్యూ ఫేసెస్కు తక్కువేం లేదు టీఆర్ఎస్లో. చాలామంది ప్రతిభ ఉన్న వాళ్ళు ఉన్నారు. అవసరం అనుకుంటే ఆయన 100 నియోజకవర్గాల్లో కూడా, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న కాడ కూడా ఇన్ఛార్జీలను కొత్త వాళ్ళని పెట్టవచ్చు. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేస్తే తప్ప, పార్లమెంట్ ఎన్నికల తర్వాతనైనా పర్వాలేదు, ఒకవేళ ఇప్పుడు మారిస్తే వీళ్ళంతా ఎలక్షన్లు సబర్టైజ్ చేస్తారు అనేది ఉన్నట్టయితే, పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనైనా ఆ మార్పు జరగాలి. పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఎక్కడైతే బాగా ప్రజలు స్థానిక నాయకత్వం పట్ల వ్యతిరేకత ఉన్నారో అక్కడ నాయకులను మార్చాలి, ఇన్ఛార్జీలను మార్చాలి, కన్విన్స్ చేసుకోవాలి ఎమ్మెల్యేలను, ఓడిపోయిన ఎమ్మెల్యేలను కన్విన్స్ చేసుకోవాలి. బట్ ఆ వైపు ఆలోచించకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రతికూల ఫలితాలే రావచ్చు. ఈ మొత్తము ఓటమి తర్వాత ఆయన చేసిన ఒక మంచి పని శ్వేతపత్రం, రేవంత్ చేసిన మంచి పని కంచెలు బద్దలు కొట్టడం. సో ఇప్పుడు మాట్లాడుకుంటే 20 రోజుల్లో మిగిలినవి రెండు, బోత్ సైడ్స్ చూసుకుంటే రెండు పాజిటివ్ నోట్లు అనేవి కనిపిస్తాయి. రెండు పాజిటివ్ అది కాబట్టి పార్టీ ప్రక్షాళన పట్ల ఫస్ట్ కేటీఆర్ దృష్టి పెట్టాలి, టీం వర్క్ పట్ల, థింక్ ట్యాంక్ను పెట్టుకోవడం పట్ల రేవంత్ ఆలోచించాలి. ఇప్పుడు ఉదాహరణకు జిఆర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకేం పార్టీ లేదు కదా, ఆయనను అడ్వైజర్గా పెట్టుకున్నారు కేసీఆర్ గారు. అద్భుతంగా ఆయన 10 ఏళ్ళు ఆర్థిక ప్రగతికి కారణమైంది జిఆర్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని ఎందుకు రేవంత్ రెడ్డి కంటిన్యూ చేయకూడదు? కాబట్టి ఎక్స్పర్ట్స్ను వీళ్ళు కేసీఆర్తో పనిచేశారు అని చెప్పి పక్క వదిలేయాల్సిన అవసరం లేదు. ఆ ఎక్స్పర్ట్స్కు ఉన్న గ్రిప్ వేరే వాళ్ళకు ఉండదు. కాబట్టి ఒక ఇటువంటి వాటికి పోకుండా ఆయన మంచి మూవ్, ఇటువంటి వాళ్ళందరినీ తనతో పెట్టుకుంటే టీం బాగుంటుంది, థింక్ ట్యాంక్ బాగుంటుంది. సో ప్రగతి గురించి, అప్పులు కాకుండా ఆస్తులు ఎలా పెంచుకోవాలనే దాని గురించి, అభివృద్ధి అప్పులు అనేవి ఎప్పటికుంటాయి రేవంత్ రెడ్డి చేయడా? నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీరు ఇవాళ రికార్డ్ సాక్షిగా, ఈ లైవ్ సాక్షిగా, ఈ 5 కోట్లు అయినాయి కదా ఈ 5 ఏళ్ళ, కనీసం 5 వేల కోట్లు, ఐదు లక్షల కోట్లు ఖచ్చితంగా సంవత్సరానికి 100-150 కోట్లు అప్పు తీయకపోతే ఈ ప్రభుత్వం మనుగడ సాగించదు. అంటే ఇంకో 5 ఏళ్ళ తర్వాత ఆయన దిగిపోయేసరికి, అంటే 10 ఏళ్ళు మనం లెక్క తీసుకున్నట్టయితే 5 లక్షల కోట్ల కంటే ఎక్కువనే అప్పు చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్కి వస్తుంది, అది రేవంత్ ఉన్నా ఇంకొకరు ఉన్నా కూడా. కాబట్టి అప్పులు అనేటివి సహజం, వాటి గురించి ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఆ అప్పుల ద్వారా మనకి ఇన్కమ్ పెరిగిందనేది గ్రహించాలి. అప్పులు లేని రోజుల్లో 50 వేల కోట్ల ఇన్కమ్ ఉంటే, ఈ అప్పుల వల్ల 2 లక్షల కోట్ల ఇన్కమ్ పోయింది కదా. ఆస్తులు పెంచడమే కాదు, రాబడి కూడా పెరిగింది కదా. అవును, అంటే ప్రొడక్టివ్ సెక్టర్ మీద ఖర్చు చేశారు కదా, నిరర్థకమైన వాటి మీద ఖర్చు చేయలే కదా. కాబట్టి ఆ దృష్టి ఉండాలి రేవంత్కి, ఎంత అప్పు చేశామనేది కాదు, ఎంత ఆదాయాన్ని పెంచాం, ఎంత ఆస్తులు పెంచామనేది ఇంపార్టెంట్. సో ఒక టఫ్ టాస్క్ అనేది ఎవరికి కనిపిస్తోంది మీకు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్కా, లేకుంటే సారీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్కా? కాంగ్రెస్కే టఫ్ టాస్క్, ఎందుకంటే ప్రజలు హామీలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కేటీఆర్ వీళ్ళని దించేశారు కాబట్టి పాలనను, ఇంటర్నల్గా వాళ్ళు ఎట్లా మళ్ళీ బలపడతారు అనేది అది వాళ్ళకు ఛాలెంజే తప్ప ప్రజల దృష్టిలో అదేం కాదు. కాబట్టి ప్రజల దృష్టిలో పలచబడకుండా ఉండాలి, తను తన రోజు తన స్థాయిని పెంచుకోవాలి అని అంటే ఇది ముళ్ళపాట రేవంత్కి, ఆ ముళ్ళపాటలో ఆయన సక్సెస్ కావాలి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. మళ్ళీ మనం మాట్లాడుకుందాం, మళ్ళీ మనం ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఆల్ విత్ ప్రకాష్ గారు. లేటెస్ట్ డెవలప్మెంట్స్, అప్డేట్స్ ఇవన్నీ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.